ॐ श्रीमहागणाधिपतये नमः ॐ श्रीमहासरस्वत्यै नमः ॐ श्रीगुरुभ्यो नमः हरिः ॐ ॐ गणा त्वा गणपतिकुम्भवामहे कविं कवीनामुपमश्रवस्तमम् ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत आनशृण्वन्मोतिभ्य सेदसादनम् ॐ प्रणदेवी सरस्वती वाजेभिर्वाजिनीवदीतीनामभित्क्रियवतु ॐ शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं सर्वविघ्नोपशान्तये ॐ व्यासं वसिष्ठनप्तारं शक्तेः पौत्रमकल्मषं पराशरात्मजं वन्दे सुखतातं तपोनिधिं व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः अविकाराय शुद्धाय नित्याय परमात्मने सदैकरूपरूपाय विष्णवे सर्वजिष्णवे ॐ यस्य स्मरणमात्रेण जन्मसंसारबन्धनाद् विमुच्यते नमस्तस्मै विष्णवे प्रभुविष्णवे ॐ नमो विष्णवे प्रभुविष्णवे ॐ सच्चिदानन्दरूपाय कृष्णाय क्लिष्टकारिणे नमो वेदान्तवेद्याय गुरवे बुद्धिसाक्षिणे कृष्णद्वैपायनं व्यासं सर्वभूतहितेरतं वेदाब्जभास्करं वन्दे शमादिनिलयं मुनिं सहस्रमूर्तेः पुरुषोत्तमस्य सहस्रनेत्रा न पादबाहोः सहस्रनाम्नां स्तवनं प्रशस्तं निरुच्यते जन्मजरादिशान्त्यै ॐ श्रुतिस्मृतिपुराणानामालयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरु परब्रह्म तस्मै श्रीगुरवे नमः <laughs> ఈవళ మనం కిందటి వారం చెప్పుకున్నటువంటి శ్లోకం ఒకసారి చూద్దాం ఇందులో ఈ శ్లోకంలో మనం నలభై తొమ్మిదో శ్లోకంలో మనం స్కంద స్కందధరో ధుర్యో వరదో వాయువాహన వాసుదేవో పురందర అందులో పదవిభాగం చేసాం స్కంద స్కంధర ధుర్య వరద వాయువాహన వాసుదేవ బృహద్భాను ఆదిదేవ పురంధర ఇందులో మనం కింద వారం వాసుదేవ అనేంతవరకు చెప్పుకున్నాం ఇప్పుడు బృహద్భాను అనేటటువంటి పాదాలు చెప్పుకోవాలండి ఇదంతా వాసుదేవుల గురించి చాలా అర్థాలు చెప్పారు వసతి వాసైతి ఆచ్ఛాదయతి దీవ్యతి క్రీడతే విజగీషతే వ్యవహరితి ద్యోతతే ఎన్నున్నాయో ఈ వాసు అనే పదానికి అని దేవ అనే పదానికి కూడాను ఇవన్నీ కూడా కలిపి వాసుశ్చ అసౌ దేవశ్చ ఇది వాసుదేవ వాసు దేవుడు రెండు కూడా ఉన్నాయి వసు కాదు వాసు వాసుశ్చ అసౌ దేవశ్చ ఆయన వాసు అంటే వాసు అని పిలుస్తుంటాం మామూలుగా శ్రీనివాసన్ పేరు ఉన్నటువంటి వాళ్ళకి ఆ వాసు అనే పదానికి అంటే వాసు అనేది శ్రీనివాసు కట్ చేసి అర్థం లేకుండా చేసేరా అని అప్పుడప్పుడు అనిపిస్తూ ఉండేది కానీ ఇప్పుడు ఏమనిపిస్తుంది అంటేనండి వాసు అనేటటువంటిది కూడా సరి అని పేరే మమ్మల్ని శ్రీనివాసులు అటు శ్రీ తీసేసి నీ తీసేసి వాసు ఏదో చెప్తున్నారు అలా ఏమో పదాన్ని ఉందా అనుకుంటే కానీ ఇక్కడ వాసు అనేటటువంటి శబ్దం కూడా ఉన్నది అది ఉత్తమమైనటువంటి శబ్దం దాంట్లో ఎన్నో అర్థాలు ఉన్నాయి దివ్యతీ ఆడుకుంటాడు క్రీడతే విజిగీషతే నెగ్గాలని పెడతాడు వ్యవహారంలో ఉంటాడు ప్రకాశిస్తూ ఉంటాడు తర్వాత ఉత్పత్తి చేస్తూ ఉంటాడు ప్రయాణం చేస్తూ ఉంటాడు ఇన్ని రకాలుగా ఉన్నాయని చెప్పి మన అందరూ ఈ గచ్చది వాసుహికి దేవాకి కనిపిస్తున్నాయి వాసుహికి అయితే వసతి వాసైతి ఆయన అందులో నివసిస్తాడు ఆయనలో అన్ని నివసిస్తాయి అన్నిటినీ ఆచ్ఛాదన చేస్తాడు ఇది ఈ మూడర్థాలు వాసులే శబ్దానికి కనిపిస్తున్నాయండి ఇంకా తర్వాత దానికి వస్తే ఇందులో ఇంకా ఈ వాసుదేవైపోయినంత అప్పుడు మూడు వందల ముప్పై రెండు నామాలు మనం పూర్తి చేసుకున్నట్టు అయిందండి అప్పటికి కిందటి వారానికి ఇప్పుడు ఈవేళ బృహద్భాను అనేటటువంటి పాదానికి చూద్దామండి బృహంత ఇక్కడ మూడు వందల ముప్పై మూడో నామం నుంచి ఈ పూట ప్రారంభం అవుతుందండి బృహంత భానవసంద్ర గామిన తై విశ్వం భావతి యహ సహ బృహద్భాను ఉచ్యతే యహ భావయతి ఇక్కడ చూడండి విశ్వం భావయతి యహ ఉంది సరే ఈ యహ య ఉంది కదా యహ ఎక్కడ ఉందంటే ఈ సాకింద సాగుతుంది ఇక్కడ వెడితే ఇది ఎన్ని రకాల ఎస్ స బృహద్భాను అనే పదంలో యహ సహ బృహద్భాను ఎవడైతే ఉన్నాడో అతను బృహద్భాను అని చెప్పబడతాడు అదర్థం ఎవరైతే బృహంత భానవ పెద్ద పెద్ద సూర్యుళ్ళు భాను అనేది ఏకవచనం శంభు లాగా శంభు శంభు శంభవ ఇక్కడ భాను భాను భానవ అంటే జ్యోతిర్మండలంలో క సూర్యుడు భాను అంటే సూర్యుడు అనుకుంటే బృహంత భానవ చాలా పెద్ద పెద్ద బహువచనములు ఇచ్చారు బృహంత భానవ ఒకటి కాదు చాలామంది భానువులు భానులు యస్య ఎవరికైతే ఉన్నారో చంద్ర అంటే ఆయన అక్కడ ఉద్దేశం చంద్ర సూర్యాది గామినహ చంద్రుడు సూర్యుడు మొదలైనటువంటి వాడు ఈ ఖగామిన అంటే ఆకాశంలో తిరిగి ఇక్కడ పైన ఇంకో పదవి అక్షరం ఉండి ఉండాలి చంద్ర సూర్యాది మన ఖగోళ గామినహ చంద్రుడు సూర్యుడు మొదలైన ఆకాశంలో తిరుగుతున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆది అని అన్నారు కనుక ఇంక అనంతమైనటువంటి ఏ చెప్పుకోవచ్చు తైహి విశ్వం భావైతి వాటి అన్నిటితోటి భా ఇది అండి ఇది తైహి విశ్వం భాసైతి ఈ సూర్యుడు కొంత భాగాన్ని ప్రకాశింపజేస్తాడు మిగతా వాడు ఇంకో కొంత భాగాన్ని చేస్తారు ఇంకోకతను ఇంకో దూరం ప్రకాశింపజేస్తాడు ఇంతమందితోటి అనంతమైనటువంటి భానువులు ఎంతమంది అయితే ఉన్నారో పెద్ద పెద్ద భానువులందరూ ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళందరి చేత విశ్వం భాష ఇంకే విశ్వం యొక్క అర్థం ఏంటి విశ్వం చాలా పెద్దది అంత పెద్దదాన్ని కూడా ఆయన దాన్ని ఒక సూర్యుడు సరిపోతే ఒకే అనంతకోటి సూర్యుడిని పెట్టుకున్నాడు అయినా ఒకటి నక్షత్రాలండి పేరండి గెలాక్సీలండి ఏదైనా అనుకోండి అంచేత సహా బృహద్భాను ఉచితే అంచేత ఆయన విడంధర్తోటి విడంధర్ చేత కూడా ఆయన విశ్వాన్ని ప్రకాశింపచేస్తాడు కనుక ఈయన బృహద్భానువు అని పేరు చెప్పారండి ఇక్కడ ఒక్కసారి ఆగి మనం అలా చాలాసార్లు చూసాం అయినా మళ్ళీ ఒక్కసారి ఈ బృహద్భాను దానికి గ్రాఫికల్గా ఎలాంటి అర్థాలు ఉన్నాయో ఇక్కడ ఒకసారి చూద్దామండి ఇది ఇందులో కొన్ని కొన్ని జ్ఞాపకం ఉంచుకోండి ఇది చూపిస్తాను చూపిస్తాను ముందరుసా ఈ పెద్ద పెద్ద వాటికి పేర్లు మనకి ఇంగ్లీష్లో చూపిస్తుంటారు అదేమిటో తెలియదు నేను మామూలుగా కొన్ని నక్షత్రాలకి పేర్లు తెలుగులో మన సంస్కృతం నక్షత్రాల పేర్లు ఏవైతే ఉంటాయో వాటిని ఇంగ్లీష్లో ఏమంటుంటారు ఇప్పుడు రాబోయేటటువంటి వీడియో చూపిస్తానండి అందులో ఇవన్నీ వస్తాయి అశ్వినికి బేటాటిస్ట్ అంటారు కృత్తిగా ప్రీలియాడిస్ రోహిణి ఆల్డబరామ్ మురుగస ఓరియానిస్ తర్వాత పునర్వజు పోలక్స్ మఘ రెగ్యులస్ చిత్ర స్పైకా స్వాతి యాక్చురస్ జాష్ట అంటారిస్ శ్రవణం ఆల్ఫా యాక్ రేవతి ఇవి కొన్ని రాశానండి ఇవి ఇందులో మనం మామూలుగా చంద్రుడికి భార్య రోహిణి అంటే భార్య డే కొంచెం అతనికి లోబడే ఉంటుంది అని ఒక మాట మనం ఆడుకుంటామండి కానీ ఈ రోహిణి అవి ఎంతంత సైజో ఆ డేటా ఉందండి అసలు అంటే బృహద్భాను అని చెప్పడానికి ఒకసారి ఆ బొమ్మలు చూపించాక వీటి యొక్క సైజుల మీద కూడా కొంత వివరణ ఇస్తాను అసలు ముందు ఇవి జస్ట్ కొన్ని నక్షత్రాలు పెట్టుకోండి ముఖ్యంగా రోహిణి ఆల్డబరామ్ తర్వాత స్వాతి జ్యేష్ఠ ఈ మూడు భయంకరమైనటువంటి సైజు నక్షత్రాలు అండి ఇవి రోహిణి స్వాతి జ్యేష్ఠ అని చాలా ఉన్నాయి ఇంకా ఇంతకంటే ఇంకా పెద్ద ఇంకా కొన్ని కోట్లు ఉన్నాయి కానీ మనకి పరిచయం ఉన్నటువంటి పేర్లు ఇవి కొన్ని అతి ప్రధానమైనటువంటి పేర్లు కొన్ని ఇప్పుడు మనం దీంతో పాటు ఒకసారి వెనక్కి చూద్దామండి ఇది ఈ వీడియో చూద్దామండి ఒకసారి ద బిగ్గెస్ట్ స్టార్స్ ఇన్ ది యూనివర్స్ స్టార్స్ అన్ని అంటే కూడా అన్ని భానువులు అండి స్టార్ అనే మాటకి భాను అని అర్థం పెట్టుకోండి చాలా మంది చూసే ఉంటారు అయినా ఇంకొకసారి చూద్దాం ఇది మన భూమికి ఉన్నటువంటి చిన్న చంద్రుడు దానికంటే పెద్దది మన బుధుడు దానికంటే పెద్దది కుజుడు దానికంటే పెద్దది శుక్రుడు దానికంటే పెద్దది మన భూమి దీనికంటే చాలా పెద్దది నెప్ట్యూన్ వీటన్నిటికంటే మించింది శని దీనికి రింగులు లేకుండా ఇది గురుడు మన సూర్యుడు ఇంతకంటే పెద్దది సీరియస్ ఇవన్నీ ఇంకా జ్యోతిర్ మండలాలు పోలక్స్ అంటే ఎప్పుడే చూసేవాడు మనం ఆర్చరస్ స్వాతి నక్షత్రం ఆల్డబురాన్ అంటే రోహిణి నక్షత్రం ఇది అంటారస్ అంటే మనకి జ్యేష్ఠ నక్షత్రం అండి దానికంటే పెద్దది మ్యూసిఫీ ఇది లార్జెస్ట్ నోన్ స్టార్ ఈ సైజు భూమి ఇక్కడ ఉందండి చూసుకోండి ఇక్కడ ఉన్నది భూమి ఆ చుక్క ఈ స్టార్ యొక్క నక్షత్రం కోట్లాది కోట్లాది మైలింగ్ కిలోమీటర్లు ఒక విమానంలో గంటకి తొమ్మిది వందల కిలోమీటర్లు వయసుతో పెడుతుంటే ఎన్ని సంవత్సరాలు పడుతుందో పదకొండు వంద సంవత్సరాలు పడుతుందండి ఒక రౌండ్ వేసి రావడానికి బతికుంటే ఇరవై నాలుగు గంటలు ప్రయాణం చేస్తే హండ్రెడ్ బిలియన్ గెలాక్సీలు ఉన్నాయండి చిన్న వీడియో అండి ఇది ఇంక ఇలాంటి చాలా ఉన్నాయి వీడియోలు అన్ని పెట్టట్లేదు జస్ట్ మన కోసం ఇంకా కొన్ని పిక్చర్స్ తీసు చాలా పెద్ద ఇంకా ఎంత మన లాస్ట్ టైం యూనివర్స్ గురించి చూపించాను కదా ఈవేళ మళ్ళీ చూపించట్లేదు ఇది మన ఏమండి ఒక చిన్న డౌట్ అండి చంద్రుడు రోహిణి నక్షత్ర యుక్తుడై ఉంటాడు కదా రోహిణి నక్షత్రం అతని భార్య అని అంటారు కదా ఇప్పుడు సైజులో భూమి కంటే ఎన్నో రెట్లు ఇంత ఉన్నది ఊహించడం కష్టమవుతుంది అది అంటే ఇక్కడి నుంచి చూస్తే అది ఎంత దూరంలో ఉండి మినుక్కు మినుక్కుమంటూ తడుక్కు తడుకుమంటూ మెరుస్తుందో అది ఇక్కడి నుంచి చెప్పినటువంటి కథ అండి అంటే దగ్గరలో ఉన్నటువంటి కంటికి చాలా దగ్గరలోనే చాలా పెద్దవిగా ఉంటాయండి ఫిజికల్గా కానీ అసలు వస్తువు యొక్క దూరాన్ని బట్టి దానికి మనకి అపీరెన్స్ అది మనకి స్వరూప త్రిభుజాలను చదివేవాళ్ళండి చిన్నప్పుడు అంటే సిమిలర్ ట్రాంగిల్స్ అతి దూరంగా ఉండబట్టి అది కోట్లాది కోట్లాది లైటియస్ లైటియస్ తర్వాత ఉన్నటువంటి భయంకరమైనటువంటి సైజులో ఉన్నటువంటి ఇక్కడి నుంచి చూస్తే అది చిన్న డాట్ లాగా చంద్రుడికి చిన్న భార్యలాగా చెప్పుకోవడానికి ఒక కథగా పనిచేస్తుందండి కానీ శాస్త్రం చెప్పింది ఏది అబద్ధం కాదండి శాస్త్రం చెప్పింది ఏది అబద్ధం కాదు దాని ప్రభావం ఎలా ఉంటుంది అంటే దా అంత దూరం నుంచి అది దాని యొక్క ప్రభావం ఇక్కడ చంద్రుడితో కలిసి అంటే ఒక అలైన్మెంట్ ఒక లైన్ పెట్టేప్పటికీ అక్కడే మనకు వచ్చేటటువంటి దాని శక్తి అన్నో వంతు మాత్రమే వస్తుంది ఇక్కడికి దాని దగ్గరికి వెళితే మన లాగా ఇలాంటి కోట్లాది కోట్లాది సూర్యుని అది గ్రసించేయగలదు మింగేయగలదు ఇది జస్ట్ ఉదాహరణ కంటది ఇలాగ ఎన్ని పిక్చర్స్ ఉన్నాయో ఎన్ని పిక్చర్స్ ఉన్నాయో ఇందరో ఒక్కసారి చూడండి ఇక్కడ ఇక్కడెక్కడో భూమి ఉంటుందండి ఇది భూమి ఈ భూమి పక్కన ఇక్కడ ఉండేటటువంటిది మన కుజుడు ఒకటి దాని పక్కన ఇదేమో వేనస్ తోటి ఉండాలి నెప్చ్యూన్ ప్లూటో ఇవన్నీ నెప్ట్యూన్ ఏమండి ఇది శని రింగ్స్ తోటి ఉంటే శని ఈ పక్కదేమో ఇది గురుడు దాన్ని బట్టి మన భూమి కంట ఎన్ని ఒక లక్ష యాభై వేల రెట్లు పెద్దదిటండి అంటే ఈ ఈ గురుడులో ఇలాంటి భూముల్ని ఒక లక్ష యాభై వేల భూములను వేసేయచ్చు అందులో ఒకటి ఇందులో లక్ష భూములను విసేయించే శనిలో అంచేతనే గురుసేనుల ప్రభావం మనమే చాలా విపరీతంగా ఉంటుంది అది ఆధ్యాత్మికంగా కూడా అంతే కారణం ఏంటంటే ఫిజికల్గానే అంతంత బరువు ఉన్నటువంటి గ్రహాలు ఉండవు అంత వ్యాప్తి ఉన్నటువంటి గ్రహాలు ఉండడం ఇవి కాకుండా ఇంకా ఇంకా చాలా ఉన్నాయి ఇందులోనూ ఇంకా ఇలాంటి వాటిలో ఇందాక చెప్పాను ఆర్చరస్ అని స్వాతి నక్షత్రము ఇవన్నీ కూడా ఎంతంత డైమెన్షన్స్తోనండి ఆర్ద్రా నక్షత్రం ఇవన్నీ కూడా ఎంతంత సైజులో మన సూర్యుడు లాంటి సూర్యుడు జ్యేష్ఠ నక్షత్రం అయితే ఒక మూడు కో మన సూర్యుడి కంటే మూడు కోట్ల రెట్లు పెద్దది అండి జ్యేష్ఠ నక్షత్రం మూడు కోట్ల రెట్లు అంత పెద్దది దానికి కాంతి కూడా అదే ఇవన్నీ కూడా అనే పదానికి ఒక చిన్న ఊహకి మనకి ఈ బొమ్మలు చూపిస్తామండి వీటి మీద కొంచెం ఒకసారి మళ్ళీ షేర్ చేసి మళ్ళీ ఎవరకు వస్తానండి ఒకసారి అందరికీ చూస్తూ మాట్లాడుకోవచ్చు దీని మీద ఎంతంత సైజెస్ ఉన్నాయో ఆ డేటా కలెక్ట్ చేసామండి దీని మీదనే నేను ఆ శంకర్ ఛానల్లో డెబ్భై ఐదు ఎపిసోడ్స్ చెప్పామండి ఈ జస్ట్ బృహద్భానుహు అనే కాన్సెప్ట్ పరమాత్మ బృహద్భానుడు అంటే ఏమిటి సార్ అది అర్థం చేసుకోవడానికి డెబ్భై ఐదు ఎపిసోడ్ అంటే నలభై సుమారు ముప్పై ఏడు గంటలు నడుస్తుందండి వాటి సైజులు బరువులు కూడా ఎంతంత ఉంటాయి మామూలుగా అది ఎంతంత దూరాలు ఉన్నాయి ఈ జ్యేష్ఠ నక్షత్రం మనకి ఇక్కడ నుంచి సుమారు ఒక ఒక లెక్క ప్రకారం ఆరు వందల నాలుగు లైట్ ఇయర్స్ ఉంది రెండు భూమి నుంచి అంటే అక్కడ బయలుదేరినటువంటి కిరణం ఇక్కడ రావడానికి ఆరు వందల సంవత్సరాల పైన పడుతుంది కాంతి కిరణం సెకండ్కి లక్ష ఎనభై ఆరు వేల మైళ్ళ స్పీడ్లో ప్రయాణిస్తు ఉంటే ఆరు వందల సంవత్సరాలండి అంటే అలా చెప్పుకోవాలంటే ఇప్పటి నుంచి ఆరు వందల సంవత్సరాలు వెనకాలంటే మనకి పన్నెండు రామానుజాచార్యుల స్వామివారి కాలంలో అప్పుడు వయలుదైన కిరణం ఈ ప్రాంతాలు ఇప్పుడు మధ్యన వచ్చి ఉంటుందండి అది మీ లెక్క కోసం తర్వాత ఇది మన సూర్యుడి యొక్క డ్యామ్ డయామీటర్ కంటే ఏడు వందల రెట్లు పెద్దది అండి ఏడు వందల రెట్లు అంటే మీకు ఏముందో తెలుసినా అండి వాల్యూమ్ ఎలా కనుకుంటారో ఫార్ములా ఉంది స్పేర్కి ఫోర్ బై త్రీ ఫైఆర్ క్యూబ్ అంటే సపోజ్ మూడు వందల యాభై కిలోమీటర్లు అనుకోండి రేడియస్ అంటే హాఫ్ స్టూడెంట్ డయామీటర్ ఏడు వందలు అనుకున్నాం కనుక సపోజ్ మూడు వందల యాభై అనుకోండి ఈ మూడు అంటే రేడియస్ టు రేడియస్ అది కూడా ఏడు వందలు ఉంటుంది అంటే ఇది ఏడు వందలు ఏంటంటే దాన్ని బట్టి ఏడు వందలు ఇంటూ ఏడు వందలు ఇంటూ ఏడు వందలు లెక్కేసుకోండి ఏడు వందలు ఇంటూ ఏడు వందలు ఆర్క్యూబ్ పై ఆర్క్యూబ్ అది ఇంటూ త్రీ పాయింట్ వన్ ఫోర్ అంటే ఆ సపోజ్ మీరు ఏడు వందలు అనుకుంటే నాలుగు సున్నాలు ఆరు సున్నాలు అయిపోయాయి పక్కన ఎట్టి సైడ్ ఏడేళ్ళు నలభై తొమ్మిది నలభై తొమ్మిది ఇంటి మళ్ళీ ఏడు మూడు వందల పదమూడు ఇలా అంటే ముప్పై ఒక్క కోట్ల రెట్లు సుమారు పైన పెద్దది అండి వాల్యూమ్ బాల్యూ ఇంటూ త్రీ ఇంటూ హండ్రెడ్ అవుతుంది భయంకరమైన సైజ్ అండి అది నాకు మొదట్లో అనిపించేది అంటే వీటి సైజెస్ గురించి తెలియనప్పుడు దేవతలందరూ మీటింగ్ పెట్టుకుంటే అందులో సూర్యుడు కూడా కూర్చుని ఉంటే అసలు ఈ ఇంద్రుడు వాయువు కుబేరుడు వెళ్ళి వీడు కనిపిస్తారా ఈ సూర్యకాంతి ముందర అని అనిపించేదండి కానీ ఈ వాక్యం చదివిన తర్వాత ఏదంటే జ్యేష్ఠా నక్షత్రానికి అధిపతి ఎవరండి దేవేంద్రుడు ఇంద్రుడు అధిపతి అందు అసలు అతనికి ఎందుకు ఆ నక్షత్రానికి అతనికి సంబంధం పెట్టారా తర్వాత నాకు అర్థమైంది అంటే ఆ జ్యేష్ఠా నక్షత్రం ముందర ఈ సూర్యుడు వీడినంత దిగదొడుపు దాని ముందర మనకి పరమాత్మ అయిన అటువంటి ఆ ఇంద్రుడు కనుక సభలో కూర్చుంటే సూర్యుడు ఎక్కడున్నాడు వెతుక్కోవాలి ఆ ముందర ఇంద్రుడి యొక్క కాంతి ముందర అదే అండి ఇంద్రుడు కూడా సామాన్యుడు చూసాడు మనకి పురాణాల్లోనూ వీటిలోను కూడా చాలా చెడుగా చిత్రీకరించారు వాస్తవం చెప్పుకుందాం ఇంద్రుడి గురించి ఇంద్రుడు బ్రహ్మవేత్త ఇంద్రుడు బ్రహ్మవేత్త అండి ఉపనిషత్తులో కథది సామాన్యుడు కాదు అతను ఎంతో తపస్సు చేసే కానీ శతాశ్రమేసే మనకి మిగతానేవాడు అంటే ఎవరైనా వస్తున్నారంటే జలసీకొని అప్సర్స్ తిరుగుతూ ఉండండి ఇలాంటి అసలే మనం విన్నాం కానీ అవతల పక్క పాజిటివ్గా మొత్తం పరమాత్మకి చాలా దగ్గరగా ఉన్నటువంటి వాళ్ళు అతను అండి ఇది ఒకటం ఇది కాకుండా అది బరువు చూస్తే యాక్చరస్ తీసుకుంటే అది టెంట పవర్ ఆఫ్ థర్టీ కేజీస్ అండి టెంటు పవర్ ఆఫ్ థర్టీ తర్వాత వీటికి ఇంకొకటి ఏంటంటే వీటి జస్ట్ వీటి గురించి చెప్పుకోవడం కోసమే వీటిని దాటిన తర్వాత ఈ నక్షత్ర మండలాలు దాటిన తర్వాత మనకి మన ఈ పాల పొంత అని చెప్పిన వే ఏదైతే ఉందో అందులో ఎన్ని ఉన్నాయంటే ఫోర్ హండ్రెడ్ బిలియన్ స్టార్స్ ఉన్నాయి మన సూర్యుడు లాంటి సూర్యుళ్ళు ఫోర్ హండ్రెడ్ బిలియన్ సన్స్ ఉన్నారన్నమాట ఇంకా ఎక్కేసుకోండి ఎన్ని వేల కోట్లు అటువంటి ఈ పాలపుంత విశ్వంలో అది ఎక్కడుందో వెతుక్కోవాలండి వెతుక్కోవాలి అది కూడా మనం లాస్ట్ టైం అది ఇంకో వీడియో చూపించాం ఇలాంటి కోటి విషయాలు ఉన్నాయి అసలు ఇలా ఈ సూర్యుడి కంటే అసలు మనం సంఖ్యల్లో చెప్పలేనంత కాంతి కలిగినటువంటి బృహద్భానుడు కనిపిస్తుంటే అలాంటి ఈ గెలాక్సీలు గెలాక్సీల పెద్ద బృహద్భానులు అంటే బృహద్ 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 ఇంకా అలా ఎంతైనా పెట్టుకోవాలి అసలు పరమాత్మకి అని చెప్పడం కష్టం అని చెప్పి ఒక చిన్న పదంతో తేల్చేశారండి బృహద్భాను అనే పదానికి ఎంతంత దూరాల్లో ఉంటారు తర్వాత సూర్యుడితోటి పోటీ పడేటటువంటి ఈ కాంతులు చూసుకుంటేనండి ఇది దూర సైజులు ఉందాక చెప్పాను సూర్యుడు ఒక యూనిట్గా పెట్టుకుంటే ఏమండి ఆర్చరస్ అంటే మనకి ఈ స్వాతి నక్షత్రం నూట డెబ్భై రెట్లు కాంతిటండి సూర్యుడి కంట స్వాతి నక్షత్రం అల్లెబురాన్ అంటే మన రోహిణి నక్షత్రం మన సూర్యుడి కంట ఐదు వందల పద్దెనిమిది రెట్లు కాంతివంతం అండి ఆ రోహిణి నక్షత్రానికి సూర్యుడికి పోలిక లేనప్పుడు ఈ చంద్రుడు ఎక్కడసా ఇంచేదంటే సూర్యుడికి భూమికి ఎంత తేడుతుండీ మన ఈ సూర్యుడిలో మనలాంటి గ్లోబ్స్ పట్టుకెళ్ళి పదమూడు లక్షల భూములు వేసేయండి ఇప్పుడు మనం ఎదురకున్న రోజు చూసేటటువంటి సూర్య మండలంలో మన భూముల లాంటి భూముల్ని పదమూడు లక్షలు వేస్తే ఇంకా స్పేస్ మిగిలిపోతుందండి మన సూర్యుల్లోనూ దాన్ని బట్టి ఇంక రోహిణి నక్షత్రానికి లెక్క కట్టుకోండి ఇంకా దీన్ని నాకు కన్సీవ్ ఎలా కన్సీవ్ చేయాల పోనీ అంత బెస్ట్ ఎగ్జాంపుల్ లేకపోయినా చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే నాకు ఎలా ఉదాహరణ చెప్పాలి పిల్లలకి అవ్వాలని చెప్పాలి చాలా పెద్దగా అన్ని పెద్దదే మాట వాడుతుంది అన్నిటికీ వాడుతుంటేను అన్ని సమానంగానే ఏదో కొంచెం చిన్న జంబు పెద్ద జంబులా కనిపిస్తాయి అనుకుంటాము అని పెద్ద ఉదాహరణ కోసం నాకు ఆలోచించగా చిన్న ఒక క్రూడ్ ఎగ్జాంపుల్ దొరికిందండి జస్ట్ మీరు కూడా ఆలోచించండి మన పాత ఇళ్లలో పెద్ద పెద్ద గంగాళాలు ఉండేవి లేదా గుండికులు అనేవాళ్ళం ఆ గుండెలో మామూలు మామూలు బింది చెరువులోంచి నీళ్ళు బిందులతో తెచ్చుకునేవారు అవి నీట్ గుండెలో పోసుకునేవారు ఓ పది బిందులో లేకపోతే ఇరవై బిందులు పట్టేట గుండెలు కూడా ఉండేవండి ఆ గుండికి ఖాళీ చేసేసి ఖాళీ గుండిలో హోమియోపతి పిల్స్ వేసేసేయండి అంటే అది కూడా సరైన ఉదాహరణ అవునగా తెలియదు అందులో ఎన్ని పడతాయో చెప్పలేం నేను అందులో ఆ గుండిగా సూర్యుడు అనుకుంటే అందులో వేసిన ఒక హోమియోపతి మాత్రం ఒక భూమి అని అనుకోండి కాసేపు లేక ఆ గుండిక కనుక జ్యేష్ఠ నక్షత్రం అంటే అందులో వేసిన ఒక చిన్న హోమియోపతి మాత్రం మన సూర్యుడు అనుకుందామండి అదండి చిన్న కంపారిజన్ అంటే సైజెస్ కొంచెం మారు మారుతాయి అనుకోండి ఉదాహరణ జస్ట్ ఒక ఐడియా రావడం కోసం ఇంకా ఈ కాంతి మండలాలు ఎంతంత దూరం ఇస్తాయండి మన సూర్యుడి యొక్క కాంతి దూరం ఎంత తెలుసునండి మూడు వందల డెబ్భై కోట్ల మైళ్ళ వరకు పెడుతుంది అక్కడికి వెళ్ళేప్పుడు ఇంకా అతను మినుక్కు మినుక్కు అంటూ వెళు ఉంట మూడు వందల డెబ్భై కోట్ల మైలు ఇప్పుడు మనం తొమ్మిది కోట్ల మైలు దూరంలో ఉన్నాం సుమారుగా అంటే ప్రచండమైనటువంటి కాంతితో మనకు కనిపిస్తూ ఉంటాడు ఆయన ఇంకా దూరంగా వెళ్ళిపోతే శని నక్షత్రం శని దాటి శని గ్రహాన్ని దాటిన తర్వాత ఇంకా ఇంకా చివరికి సూర్యుని యొక్క ప్రభావం భూ ఆకర్షణ శక్తి లేనిటువంటి పాయింట్ వెళ్తే అప్పుడు ఎంత దూరం అవుతుంది సూర్యునికి అప్రాక్సిమేట్గా తీసుకుంటే సుమారు మూడు వందల డెబ్భై కోట్ల మైళ్ళు అవుతుందని చెప్పారండి అలాంటిది అది అదే జ్యేష్ఠ నక్షత్రానికి ఆయన కాంతి ఇంత నక్షత్రం అవుతుంది ఇందాక చెప్పాను కదా ఆరు వందల పైన లైట్ ఇయర్స్ దూరంలో ఉన్నాడండి ఆయన ఒక లైట్ ఇయర్ అంటే ఎన్ని మైలు ఎన్ని లత కిలోమీటర్లు తొమ్మిది లక్షల కోట్ల కిలోమీటర్లు అయితే ఒక లైట్ ఇయర్ అవుతుందండి సుమారు తొమ్మిది లక్షల కోట్ల కిలోమీటర్లు లక్షలు కాదు తొమ్మిది లక్షల కిలోమీటర్లు కాదు తొమ్మిది కోట్లు కాదు తొమ్మిది లక్షల కోట్లు దాన్ని మీరు ఆరోధు భయ గుణించండి ఎంత చూసుకోండి అంత దూరం ఉంది ఇవన్నీ కూడా బృహద్భావనం అనేటువంటి ఒక్క నామాన్ని మనం అర్థం చేసుకోవడానికి ఒక ఫీల్ రావడానికి అర్థం చేసుకోవడం కాదు అసంభవం అది ఫీల్ రావడం కొంచెమైనా ఫీల్ రావడం కోసం ఈ ఉదాహరణ తీసుకొచ్చామండి ఇప్పుడు మళ్ళీ నేను ఇందులో ప్రవేశిస్తాను ఇప్పుడు చూడండి మళ్ళీ ఇంకొకసారి చూసుకుందామండి ఆ మాటకి బృహంత భానవ చంద్ర చంద్రసూర్యాదిగామిన తై విశ్వం భాసయతి య సహ బృహద్భానుహో ఉచ్యతి అంటే వ్యాసమహర్షి లేకపోతే మన భీష్మాచార్యుడు ఇవి రాసేవాడు బృహద్భానుహం అనేటటువంటి కాన్సెప్ట్ ఉందంటే వాళ్ళకి ఈ సూర్యుడు ఒకడే కాకుండా ఇంకా అనంతకోటి సూర్యుడి మీద ఆలోచన ఉందన్నమాట ఇదే మాట మనకి ఎందులో కనిపిస్తుందంటే తెలుసు అండి దీని మీద ప్రత్యేకంగా ఇంకో క్లాస్ పెట్టుకోవాలి సరే అరుణం అని మనకి యజుర్వేదంలో తైతిరి ఉపనిషత్తుల్లో తైతి ఆరణ్యకంలో మొట్టమొదటి పన్నా అని అంటారండి అక్కడ మనకి దీని గురించి అదంతా పూర్తిగా సూర్య మండలం గురించి సూర్యులు లాంటి ఈ కాంతి మండలాల గురించినటువంటి వర్ణ అనేది జరుగుతుంది అందరూ దాని మీద మనం ప్రత్యేకించి ప్రత్యేకించి ఈ ఒక్క మాట కోసం ఇంకా కొన్ని గంటలు మనం స్పెండ్ చేసుకోవచ్చు అండి అది చెప్పిన అవకాశం కూడా చూద్దాం ఉంటుంది సరే ఇది అయిన తర్వాత నెక్స్ట్ నామానికి గడితే మనం ఇందాక వెనకాల మనం చూసినప్పుడు మిగిలిపోయింది ఏంటంటే అక్కడ వాసుదే అంటే ఒక చిన్న చిన్న నాది ఎన్ని అక్షరాలు నాలుగు అక్షరాలు తేల్చేశారండి ఇంత గొప్ప విషయాన్ని వాసుదేవో బృహద్భాను ఆదిదేవరందర ఇంకా తర్వాత దానికి వెళదామండి ఆది అనే మాటకి ఇచ్చారు ఆదిహి కారణం సచ అసౌ దేవ దేవశ్చ ఇది ఆదిదేవ ద్యోతనాది గుణవాన్ వా దేవ ఇక్కడ ఆదిదేవుడు అనేటటువంటి మాటకి రెండు అర్థాలు చెప్పారండి ఆదిదేవుడు అంటే మాట మొదటి దేవుడు అని మనం అనుకుంటామండి కాదండి అది ఎలాగా ఉంది అది కాకుండా ఆదిహి కారణం సచ అంటే ఏంటంటే సమస్త బ్రహ్మాండాలకి కానీ లేదా బ్రహ్మాది చతుర్ముఖ బ్రహ్మాది దేవతలకు అందరికీ కూడా కారణం ఎవరు మూల కారణం ఎవరు ఆ మూల కారణం బెవ్వడు అనాది మధ్య అంటారు చూసే మనకి ఎవరిని చేజ నుంచి పద్యంలో ఆ మూల కారణం అయినటువంటి వాడును స అదే కాకుండా ఈయన మూల కారణము స చా అని కూడా ఉందండి ఈయన అది కాకుండా అదనంగా అసౌ దేవశ్చ ఇందాక వాసుదేవుడు దేవ అనే పదానికి ఏర్థాలు ఉన్నాయో మళ్ళీ ఈయన దేవుడు కూడా అంటే మూల కారణము దేవుడు కూడా అందుచేత ఈయనకి రెండు నామాలు కలిపి రెండు లక్షణాలు కలిపి ఒక పేరు తయారు చేశారు ఆది దేవ అని అదే మొదటి దేవుడు అని అర్థం ఏమో అది ఇదేమో కర్మసారయంలో ఉభయ పద అండి రెండు పదాలు కూడా ఇంపార్టెంట్ లేక అది మొదటి దేవుడు అన్నామంటే కా ఈ దేవుడు ప్రధానం అవుతుంది దానికి విశేషణ అది అవుతుంది అది విశేషణ పూర్వపద కర్మసారయం అవుతుందండి మనం సంస్కృతం క్లాసులో ఈ సమాచారం కూడా చెప్పుకుంటున్నాం వాటికి ఇంపార్టెన్స్ ఇలాంటి చోట తెలుస్తాయండి రెండు పదాలు ఇంపార్టెంటే రెండూ కూడా ఇండిపెండెంట్గా అవి మనం ఇండికేట్ చేయగలవు అసలు ఫైనల్ ఆబ్జెక్ట్ని అలాంటివి ఉభయ పద కర్మసారం అంటారు లేదు అందులో ప్రధానమైనది ఒకటి ఉంది దాని వర్ణించి ఇంకోటి ఉంది అది మమ్మల్ని విశేషణ పూర్వపదం అవుతుందండి ఇక్కడ ఈ రకంగానూ ఆది అనే శబ్దం ఉత్పత్తి అవుతున్నాయా లేక దేవహా అనే మాట్లాడాలంటే ద్యోతనాది గుణవాన్ ద్యోతనము అంటే తాను ప్రకాశించలే కాకుండా అవతల వాటిని ప్రకాశింపచేసేటటువంటి లక్షణము కలిగినటువంటి వాడు ద్యోతనము ప్రకాశింపచేసే లక్షణం ఉన్నటువంటి వాడు కనుక ఆ గుణవాన్ ఆ గుణం ఉన్నటువంటి వాడు ద్యోతన ఆది గుణవాన్ ద్యోతనము మొదలైన గుణములు కలిగినటువంటి వాడు కనుక దేవః ఆ రకంగా దేవాన పదం వస్తున్నాయా ఇందాక చెప్పిన దేవాలనే పదం ఇది అర్థం చెప్పలేదు ఇప్పుడు కొత్త రకం ఇది ఇలాగా ఈ రెండు పదాలు కలిస్తే మనకి ఆది దేవహ ఆది దేవ పురంధర నెక్స్ట్ సరిగెడితే పురంధర అనే మాట ఏంటంటే స్వర స్వర శత్రూణాం పురాణం ధారణాత్ సహా పురంధర అంటే ఏంటంటే శత్రువుల యొక్క నగరాలని దగ్ధము చేయడం అండి లేదా దాన్ని డిస్ట్రాయ్ చేసేయడం యుద్ధంలో సామాన్యంగా పూర్వం ఎలా ఉండేది ఇలాంటి ఉదాహరణ ఎన్ని ఉన్నాయో ఇప్పుడు హనుమంతుడు చూసుకోండి లంకా దహనం ఉందండి అది ఏ ఆస్పెక్ట్లో వస్తుందంటే ఇక్కడైతే ఇక్కడ దేవతల యొక్క శత్రువుల యొక్క నగరాలు వాటిని దారైతే వాటిని డిస్ట్రాయ్ చేస్తాడు ధ్వంసం చేస్తాడు కనుక ఈ మామూలు పురంధర అనే పేరు మన ఇంద్రుడికి ఉందండి ఈ వేళ ఉన్నటువంటి మన ఇంద్రుడి అసలు పేరు ఏమిటి తెలుసు అండి ఇంద్ర అనేది పదవి ప్రైమ్ మినిస్టర్ అన్నట్టుగా ఈ వేళ ఉన్న మనకు ఇంద్రుడి యొక్క పేరు పురందరుడు శచి పురంధరాభ్యాన్నమ అంటుంటాం వాణి హిరణ్య గర్భాభ్యాన్నమ శచి పురంధరాభ్యాన్నమ ఆ పురంధరుడు అనేది అసలు పేరు ఆ పురంధరుడు అనే పేరు ఈయనకు కూడా పురంధరుడు పేరు శ్రీ మహావిష్ణువు కూడా దాని అర్థం ఏమిటంటే ఆయనకి పెట్టిన పేరు ఇందుడికి ఇవాళ ఈవేళ ఉన్నటువంటి ఇందుడు పెట్టుకున్న పేరు పురంధరుడు కానీ ఈయనకి విశేషణం ఈయన శత్రువుడు యొక్క నగరాలని ధ్వంసం చేస్తాడు కనుక సహా పురంధర ఈయన ఎక్కడ చేసాడు ధ్వంసం మనకు తెలిసిన కథలు ఎక్కడైనా ఉన్నాయంటే కృష్ణావతారంలోనే ఉందండి ఎక్కడో వెళ్ళక్కర్లేదు కృష్ణావతారంలో ఇప్పుడు మనకి కాశీ పెడితే విశ్వేశ్వరాలయం అన్నపూర్ణాదేవి గుడి ఏమో గంగాదేవికి గంగా నదికి యువతల పక్కన ఉంటే అవతల పక్కన ఉత్తర కాశీ అంటారండి అది రాజుగారి దర్బారు అవన్నీ కూడా ఇప్పటికి కూడా ఉన్నాయి ఈ కాశీరాజు కథ మన కాశీ నగరానికి రాజుగా మనం ఎప్పటి నుంచి వింటున్నాం రామాయణంలో ఉన్నాడండి కాశీరాజు తర్వాత మనకి భగవద్గీతలు కూడా కాశీరాజ పురం చేసిన కాశీరాజు అని పేరు మనకి భగవద్గీతలో కూడా వస్తుందండి వీళ్ళలో కొంతమంది ఈ కాశీ నగరానికి రాజు అయినటువంటి ఒక అంటే ఈ డైనాసిటీలో చాలామంది పుడుతూ ఉంటారు ఒకటి తర్వాత చాలా వరుసగా వస్తూనే ఉంటుంది ఒకతను శ్రీకృష్ణుడు అంటే శ్రీకృష్ణ పరమాత్మ యొక్క కాలంలో ఆయనకి వ్యతిరేకంగా ఉన్నట్ట శ్రీకృష్ణుడి వ్యతిరేకంగా ఉండడమే కాదు శ్రీకృష్ణుడిని ద్వేషించిన వాళ్ళు కొంతమంది ఉన్నారు ఆ ద్వేషించి శ్రీకృష్ణుడు యుద్ధం పెట్టుకుని శ్రీకృష్ణుని ద్వేషిస్తూ ఉండేటటువంటి వాళ్ళకి అతను ఆశ్రయం ఇచ్చేట కాశీనగరంలో అవతల పక్కనే రేవతల అంటే గంగానది అవతలపక్క గట్టు దగ్గర ఉన్నటువంటి కాశీనగరంలో అవతల కాదు ఉత్తర కాశీలో అతను శ్రీకృష్ణుని యొక్క శత్రువుకి స్థానం ఇచ్చాడు శ్రీకృష్ణుడి అక్కడికి వెళ్ళి మొత్తం ఆ భాగం నగరం అంతా అంటించేసేటండి ఉత్తర కాశీ అని ధ్వంసం చేసాడు కృష్ణ పరమాత్మ అంతేటా శత్రువులు వేసినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు మొత్తం నీ ఊరు అంటిస్తున్నాం చూసుకో అని ఏ ఉంటే నీ ఓపిక ఉంటే నువ్వు రక్షించుకో ఇప్పుడు హనుమంతుడు లంకా నగరం అంటించడంలో రెండు పర్పస్ ఏమిటంటే నీ శక్తి ఏంటో నువ్వు చూసుకో మేము ఇక్కడ ఎలా ఉన్నావు నే అంటిస్తానంతే నువ్వు అర్పుకోగలవు చూస్తాం రైతే అని శత్రువు ఒక సవాల్ వేయడం ఒక ఛాలెంజ్ చేయడం అనమాట చేతకాన్ని వాడు అయిపోతాడు ప్రజల ముందు చురకనైపోతాడు వాడు సరిగ్గా రావణాసుడు పది పని అదే అయిపోయిందండి మరి ఇన్ని అస్త్రాలు ఉన్నాయి కదా ఓ అస్త్రాన్ని ప్రయోగించచ్చు కదా ఏ అస్త్రం పనిచేయదు హనుమంతుడి మీద అది ప్రూవ్ అయిపోయింది బ్రహ్మాస్త్రాన్ని ఇంద్రజిత్తు వేసినప్పుడు కూడా అతను కావాలనుకుని దిగి దానికి లొంగిపోయినట్టుగా నటిస్తూ వచ్చాడు తప్ప ఆ పరమ ఆయనకి బ్రహ్మగారి యొక్క అనుగ్రహంతో తాను ఎప్పుడో విడుదలైపోయాడు ఆ మాట మనకు సొంతకాండ చెప్పేస్తాడు యాభై రెండు యాభై మూడు సొరకులు దగ్గరే సొందరగా కనిపిస్తుంది వాక్యం నాకు కావాలనే వచ్చాను ఇక్కడికి అలాంటి వాడు ఎవరు దగ్ధం చేస్తుంటే అతని ఏ అస్త్రం పంచేదు ఏమైనా చేయగలిగారు ఎందరిచితు ఎవరిళ్ళు వాళ్ళు రక్షించుకోవడానికి పరుగులు ఎట్టడం వల్ల సరిపోయింది పరుగులు ఎట్టలేని వాళ్ళు అక్కడ పాపం పైనుంచి మేడల మించి మిద్దులు మీద కిందకు దూకారు ప్రాణాలు పోగొట్టున్నారు ఈ అలాగే శత్రు నగరాలని ధ్వంసం చేయడం అనేటటువంటి ఒక యాక్టివిటీ ఎప్పటి నుంచో ఉందండి ఇలాగే త్రిపురావస సంహాసం తీసుకోండి త్రిపురాసుల సంహారంలో ఆ మూడు నగరాలని ధ్వంసం చేశాడు ఆయన త్రిపురారి అంటే త్రిపురారి మూడు పురములకు శత్రువు ఆయన మహేశ్వరుడు అంటే శత్రు నగరాన్ని శత్రువుల్ని ధ్వంసం చేయడం అనేది ఒక సినానిమస్ యాక్టివిటీ అది బలవంతుడైనటువంటి శత్రు నగరాన్ని ధ్వంసం చేస్తాడు అలాగా ఈయన కూడా పురంధర శత్రు స్వరశత్రువునాం దేవతల యొక్క శత్రువుల యొక్క పురాణం పురములను దార దారణాత్ వాటన్నిటిని కూడా ధ్వంసం చేయడం వల్ల సహా పురంధర అని ఈ శ్లోకంతో ఇక్కడ ఆ వాక్యాలు అయ్యాయండి ఇది అయిన తర్వాత నెక్స్ట్ది ఇక ఇక్కడ సగ్గ మనం చెప్పు చూసి చెప్పలేదు చూడమని చెప్పి అదే మాట కూడా వస్తుందండి తర్వాత అశోకస్తారణస్తార నస్తారోర శౌరిర్జనేశ్వర అనుకూల శతావర్త పద్మీ పద్మనివేక్షణ ఈ శ్లోకంలో అంటే యాభై శ్లోకం దగ్గర చేరేమండి ఇప్పటికీ అంటే ఇదిగా చెప్పాలంటే నూట ఎనిమిది శ్లోకాల్లో సుమారుగా మనం సగానికి ఇక్కడ శ్లోకాల సంఖ్యతో వస్తాయండి ఇంకా సంఖ్యలో తీసే వన్ థర్డ్లో ఉన్న సగ్గా వేయిలో మూడు వందల ముప్పై మూడు అంటే సుమారుగా వన్ థరుడు వచ్చామండి ఇంకా టూ థర్డ్స్ ఉంది ఏడాది చెప్పుకుంటే మనకి ఇంకా ఇది అయింది ఇదే స్పీడ్ పెడితే ఇంకా మినిమం వన్ అండ్ హాఫ్ ఇయర్స్ టూ ఇయర్స్ పడుతుంది అనుకుంటున్నామండి అశోకస్తారణ ఇందులో పదవి భాగం చేస్తే అశోక తారణ తారహ శూర శౌరి జనేశ్వర అనుకూల శతావర్త పద్మీ పద్మని అని ఇన్ని పదాలు వస్తాయండి ఇప్పుడు వీటికి అర్థాలు చూద్దామండి అశోక అశోక అనే మాట ఏమిటంటే శోకాది షడూర్మి వర్జిత అశోక శోకము మొదలైనటువంటి షట్ ఊర్మి ఊర్మి అంటే కెరటం అండి ఊర్మి అంటే కెరటం ఇవి ఎలా వస్తాయంటే కెరటం కెరటం కింద వస్తుంటాయట ఇలాంటి మామూలుగా బాధలు లోపల నుంచి ఎక్కెక్కి ఏడుస్తున్నాడు అంటుంటాం ఎక్కెక్కి ఏడిపోయి ఒకసారి వచ్చేది మొత్తం తను ఒకసారి మళ్ళీ నక్క మళ్ళీ వస్తుంది కాసేపు అలాగా ఇలాంటి శోకము ఇలాంటివి మొత్తం ఎన్ని అంటే ఆరు అండి ఈ ఆరు రకాలు కూడా అది కెరటాలు కెరటాలుగా వస్తాయట అవి ఏమేమిటంటే ఆకలి దప్పిక శుక్తి పాసరం అది రెండు శోకము మోహము అవి ఇంకో రెండు తర్వాత జరా మరణాలు ముసల్తనం మరణం ఈ ఆరు కూడా వీటిని ఏమంటారంటే ఆరు ఊర్మిలు అని పేరు పేరుంటండి ఊర్మురు ఊర్మి అంటే కెరటం అంటే ఈ ఆరు కూడా శోకాది షడ్ ఊర్మి వర్జిత అశోక మా మామూలుగా శోకము లేనటువంటి వాడని అర్థం చెప్పేసుకుంటూ ఉంటామండి అంటే ఎప్పుడు అనేది బాధలేదు అంటే అశోకవనం ఉన్నాం అనుకోండి అశోకమనం ఉన్నట్లు డిస్ట్రెస్ అనేది ఉండదు ఏ ఉండదు అని అలా అర్థం చెప్పున్నాం కానీ అది కాదండి ఇక్కడ శోకాది షడూర్మి వర్జిత ఈ శోకము మొదలైనటువంటి ఆరు ఊర్మిలు కూడా ఇతనికి సం ఇతనికి లేవు వీటన్నిటి చేత విడిచిపెట్టబడినటువంటి వాడు వర్జిత అశోక అవి ఏమిటంటే మళ్ళీ జ్ఞాపం చేస్తున్నాను కృత్తిపాసలు శోక మోహాలు జరా మరణాలు ఈ ఇది ఇదో గ్రూప్ ఇది అని ఆయన అశోకుడు ఈ వారు కూడా ఆయన వర్తించవు రెండోది అంటే ఆకలిస్తున్నాయి దాహం వేస్తుంది ఈ బాహులు ఆయనకి లేవన్నమాట తర్వాత అశోక తారణ తారణ అనే మా తారక తారక మంత్రం చెప్పుకుంటూ ఉంటామండి ఆ తారక మంత్రానికి అర్థం ఏంటంటే ఇక్కడ సంసార సాగరాత్ తారయతి ఇది తారణ సంసార సాగరాత్ తారయతి ఈ సముద్రం మొదల ఏదో కాలంలో పిరాడు ముగిపోతుందండి ఎవరిని ఈత కొట్టుకుంటే వెళ్ళి వాళ్ళు ఆకులు రావచ్చు గట్టి మీదకి ఓ నదిలో పడుతున్నా అంటే పోనీ ఏదో పడవేసి వెళ్ళి తీసుకురావచ్చు అలకలోనైపోయినటువంటి సముద్రంలో ఎవడు వెళ్ళగలడు ఎవడు సాహసించగలడు అటువంటిది అంతకంట భయంకరమైనటువంటి సంసార సాగరం మనం వచ్చి చెప్పుకున్నాం కూడాను ప్రహ్లాదుడు నరసింహస్వామి ఆవిర్భవించిన తర్వాత బ్రహ్మగారు కానీ లక్ష్మీదేవి కానీ దరిదాపుల్లోకి వెళ్ళడానికి భయపడి వాళ్ళు ఉంటే చివరికి వాళ్ళందరూ ప్రహ్లాదు నెట్టుతారు నువ్వు వెళ్ళరు అబ్బాయి నువ్వు వెళ్ళరు అబ్బాయి వెళితే అతను నిస్సంకోచంగా హాయిగా వెళ్ళాడు అంత అత్యుగ్రమైనటువంటి నరసింహస్వామి రూపంలో ఉన్నటువంటి ఆయన వర్ణన భయంకరమైన వర్ణన పోతన గారు మనకు అందించారు అది అటువంటి ఆ రూపంలో వెళ్ళినటువంటి ఆయన దగ్గరికి వెళ్ళిన తర్వాత ఈ కుర్రవాడి నెత్తి మీద ఆయన తన హస్తాన్ని అమృత హస్తాన్ని పెట్టేట పరమాత్మ అప్పుడు ఆయన ప్రహ్లాదులు చేసినటువంటి స్తోత్రం గొప్ప మాట ఇంపార్టెంట్ మర్చిపోకూడదు మాట్లాడుతూ తెలిసిన అండి మహానుభావ నాకు దేన్ని చూసిన భయం లేదు కానీ ఒక చూస్తే మాత్రం భయం ఈ సంసారాన్ని చూస్తే మాత్రం నాకు భయం వేస్తోందయ్యా సంసారాన్ని నాకు నీ రూపం నాకు భయంకరంగా లేదు అసలు అత్యుగ్రమని అందరు దేవతలందరూ కూడా పారిపోతున్నటువంటి ఈ ఉగ్ర ఉగ్రస్వరూపం చూసినా నాకు భయం కలగట్లేదు కానీ దేన్ని చూస్తే భయం కలుగుతుంది అంటే నాకు సంసారాన్ని చూస్తే భయం కలుగుతుంది అందులో నేను రక్షించవయ్యా అటువంటి ఆ సంసారం అనేది సముద్రం అయితే ఆ సంసార సాగరాత్ తారయతి ఆ సముద్రం నుంచి గట్టుకి తారయతి అంటే గట్టు దగ్గర చేర్చడండి తరింపజేస్తాడు తరింపంటే లేదు అంటే అవతల గట్టుకు చేరుట తారయతి గట్టు అవతల గట్టుకు చేరుస్తాడు అంటే ఇవతల గట్టుగా చేర్చొస్తాడు ఏదో పక్కకి అందుచేత అలా చేసేటటువంటి వాడు కనుక ఆయన పేరు తారణహ ఇప్పుడు పడవ నడిపేవాడు వాడు అండి పడవ అవతల గట్టు నుంచి ఇవతలకి తీసుకొస్తాడు వాడు తారణ వాడి పేరు తారణ అని చెప్పచ్చు మనం ఎప్పుడు వాడు నదిలో గోదావరికి మనకి మా ఊరి దగ్గర జుతువాడు ఓ రేవు ఉందండి అది చాలా భయంకర లోతు ఎక్కువ అక్కడ అక్కడికి వెళ్ళడానికి భయపడుతూ ఉంటాం మామూలుగా ఎండాకాలంలోనే రెండు తాడి చెట్లు లోతు నీళ్లు ఉంటాయి ఎండా ఎండాకాలంలో ఇంకా వరద వచ్చిందంటే దానిపైన ఇంకో తాడి చెట్టు లెవెల్లో మీకు గంగ గోదావరి మహాప్రవాహంతో వెళ్ళిపోతుంది అది అటువంటి చోట కూడా వాళ్ళు సాహసించి యువతల గట్టు నుంచి అవతల గట్టు ఎర్ర మన ఎర్రవంతం ఒకటి ఉండేది మాకు అక్కడికి తీసుకుడుతూ ఉండేవారు వాళ్ళు ఇప్పుడు బ్రిడ్జ్లన్నీ వచ్చాయి దాన్ని ఎవరు పెడుతున్నారు ఎవరు పెట్టినట్లే తెలియదు కానీ ఇసుక చెప్పాలప్పుడు మాత్రం అప్పుడప్పుడు పెడుతుంటారు కొందరు చూసాము అటువంటిది వాడికి కూడా ఈ తారణ అని వస్తుందండి ఇదే మాట మనకి గుహుడు యొక్క స్తోత్రంలో శ్రీరాముడితోటి సరదాగా మాట్లాడుతూనే మాట్లాడుతూ ఏమయ్యా మొత్తం అందరినీ దాటించేటటువంటి వాడు నువ్వా నేను నిన్ను దాటించాలా ఎక్కడైనా అర్థం ఉందా ఇది అని అంటూ ఈ మాట అక్కడ అంటాడండి అందరినీ సంసార సాగరం నుంచి తారి తరింప దాటించేటటువంటి వాడు అటువంటి వాడు నువ్వు నేను తారను నువ్వు తారనుడే మన ఇద్దరిలో చాలా పోలికలు ఉన్నాయి ఏంటంటే నేను నదిని దాటిస్తాను మేము ఈ సముద్రం సంసార సముద్రాన్ని దాటిస్తావు నువ్వు అదే మన దగ్గరికి ఉన్నటువంటి పోలిగా భేదమును అంటూ అక్కడ చెప్తాడండి గుడిది తర్వాత ఇక్కడ కానీ ఒక గొప్ప వాక్యం కూడా దొరికిందండి ఈ మధ్యాహ్నం వేదంలోనే శ్రీరాముడు సీత లక్ష్మణుడు ముగ్గురు కూడా ఆ గుహుడి యొక్క పడవ ఎక్కిన తర్వాత వాడు ఖాళీగా కవులెప్పుకుంటూ కూర్చో లేదు అండి ఆయన పడవ నడిపిస్తున్నాడు కవులెప్పట్లు ఎదుటి వాళ్ళు వేదంలో మంత్రం ఉందండి నదిని దాటేపుడు చదువుకోవాల్సినటువంటి మంత్రం ఉందండి ఆ మంత్రాన్ని అతను ఉచ్చారణ చేసు ఉచ్చారణ చేసుకుంటూ మంత్రాన్ని పఠిస్తూ అప్పుడు పడవ ఎక్కే ఆ పడవతో ముద ము మొదలు వెళ్ళినట్టుగా మనకి భాష్యంలో రామాయణ వ్యాఖ్యానంలో రాశారండి ఆ మంత్రం పేరు కూడా ఇచ్చారు ఎప్పుడైనా మనం నదిని దాటి పెడితే ఆ మంత్రాన్ని వీలైతే అది వినడం లేకపోతే తెలుసుకోవడం లేకపోతే చేత నేర్చుకోవడం నేర్చుకుని మనం ఆ మంత్రం చదువుకుంటే మనకి శ్రీరాముని మనం కొంతవరకు అనుసరించిన వాళ్ళు అవుతాం నదులు దాటడం విషయంలో అదే ఒక సందర్భం వచ్చింది కానీ ఆ మాట కూడా చెప్పాం తర్వాత అశోక తారణ నెక్స్ట్ తార ఇక్కడ దీనికి ఎన్ని చెప్పారు చూడండి తారహ అనే మాట తార అంటే మామూలుగా నక్షత్రం అనుకుంటామండి కాదండి ఇక్కడ అది కాదు గర్భ జన్మ జరా మృత్యు లక్షణాత్ భయాత్ తారయతి ఈ రెండు కూడా ఓలాంటివేనండి తారణ తారహ ఓలాంటివే కానీ అక్షరంలో భేదం ఉంది కదా అక్కడ తారణ అణకారం అంటే ఎక్సరా ఉంది మనకి విష్ణు సహస్రనామాన్ని భాష రాసేపుడు శంకరాచార్యుల వారు ప్రతిజ్ఞ చేశారు భిన్నమైనటువంటి అర్థాలతోటి ఒకే మాటకి చెప్పుకున్నారు భిన్నమైన పదాలు ఇక్కడ అర్థాలు ఒకటే ఉన్న భిన్న పదాలైనా మళ్ళీ విడివిడి నామాలు కానీ తీసుకుంటామని చెప్పారు ఇక్కడ అర్థాలు రెండింటి ఒకటే చెప్పాలి ఇక్కడ సంసార సాగరం ఉన్నారు ఇక్కడ గర్భ జన్మ అంటే తల్లి గర్భంలో ఉండడం పుట్టడం వృద్ధాప్యం రావడం మరణించడం ఇలాంటి ప్రతి దాంట్లోంచి కూడా అది అన్నీ కూడా భయానికి కారణమైనటువంటి విషయాలు ఇవన్నీ కూడాను వృద్ధాప్యం వస్తుంటే ఎలా ఉందంటే వ్యాఘ్రీవ తర్జతి ఆకలితో ఉన్నటువంటి ఆడపులి అది ఎలాంటిదో వృ వృద్ధాప్యం అటువంటిదండి ఎప్పుడు వస్తావా ఎప్పుడు అసలు నేను మింగేదా సిద్ధంగా కూర్చున్నాను అన్నట్టుగా ఆకలితో ఉన్నటువంటిది వ్యాఘ్రీవ తర్జతి అని వర్ణిస్తారండి వ్యాఘ్రి అంటే ఆడ ఆడ పెద్ద పులి అది అలాగే మృత్యు చెప్పక్కర్లేదు ఇలాగా ఇవన్నీ కూడా ఏది చూసినా కానీ తల్లి గడప నుంచి బయటపడ్డాము ఎన్ని ఉన్నాయి తల్లికి ఎంత కష్టాలు మనకి పుట్టేపుడు ఎన్ని కష్టాలు పడ్డాము ఎవరికి తెలియదు ఇవన్నీ కూడా పుట్టిన తర్వాత ఎన్ని ప్రమాదాలు దాటాము ఎన్ని తల్లి దాటించిందో ఎన్ని పరమాత్మ దాటించాడు అనుక్షణం వాళ్ళందరూ రక్షించగా రక్షించగా ఈ పూట మనం ఈ క్లాసులో కూర్చొని పాఠం చెప్పుకునేటటువంటి అనుగ్రహం పొందగలిగాడు అంతమంది మహానుభావులు మనం సహాయం చేస్తే ఇక్కడ కూర్చొని మనం చెప్పుకోగలుగుతామండి ఈ భయాలన్నింటినీ కూడా ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు దాటించమని ఈ పూట కూర్చోపడికి చేసినటువంటి వాడు వాడిని ఏమనాలి ఆ భయం నుండి తారయతి భయం నుండి మన దరి చేరుస్తాడు దరి అనే మాట ఈ తార అనే దాంట్లో వచ్చిందేమో అనిపిస్తుంది అండి దరి చేరుస్తాడు అవతల గట్టు చేరుస్తాడు కనుక తారహ రెండు ఆల్మోస్ట్ ఓకే సంసార సాగరం అన్నారు సంసారానికి కొంచెం ఎక్కువ వివరంగా చెప్పుకుంటే ఇదే లక్షణాలు వస్తాయండి అయితే అక్కడ ఇంకా బంధువులు మిత్రులు మనం చేసే శత్రువులు వీళ్ళందరూ పడుతుంది అందులో పెద్దది ఇంకా పెద్ద డిఫినేషన్ వస్తుంది అయితే ఇక్కడ ఇంకొక మాట చెప్పుకోవాలండి ఈ తారహ అనే పదం ఎక్కడ వాడతామంటే మనకి रुद्राभिषेक वाँ नमस्ोमायद्रा च नमस्ताम्रा चारुणा च नम श्यंगाय पशुपत च नम उग्रा चीम च नमो अग्रे वधा च दूरे वधा च आ मंत्र नमो हंत्रे यसे जनमो वृक्षेभ्यो हरिकेशेभ्यो नमस्ता नम शंभगे चय भगे च नम शंकराय चमयस्कराय च नम शिवाय शिवतराय चई मंत्रतर మంత్రం చెప్పుకుంటాం మనం అభిషేకం చేసేప్పుడు ఈ మంత్రం యొక్క ప్రసి ప్రాశిస్ట్యం కూడా ఒక్కసారి చెప్పుకుందామండి అన్ని శాఖలే పదకొండు నాలుగు వేదాలు ఉన్నాయి పదకొండు వందల ముప్పై ఒక్క శాఖలు అన్ని వేదమే ఇక్కడ తీపిగా ఉంటుంది అక్కడ పుల్లగా ఉంటుంది అలాంటిది అంత వేదం మొదటి ఒక అంశంలో ఎంత పవ పవిత్రత ఉందో అంత పవిత్రత చౌర కూడా ఉంది మధ్యలోనూ అలాగే ఉంటుంది వీటన్నింటిలోనూ అయితే ఇందులో ఇందులో కొంచెం తేడా చూడగలమా అని ఆ అన్నింటిలోనూ కూడా నాలుగు వేదాలు గొప్పయో నాలుగులోనూ ఇది ఎవరు సామాన్యంగా చెప్పుకునే మా అంటే మనకి పంచాక్షరి యొక్క విశిష్టతను చెప్పుకోవడానికి చెప్పేటటువంటి వాక్యం అండి ఇది అర్థవాద వాక్యం ఇది ఇదేంటంటే ఈ ఇందులో యజుర్వేదం చాలా కొంచెం మెరుపు ఎక్కువయా అన్నట్టజువేదానికి ఎందుకయ్యా ఆ యజుర్వేదంలో చాలా శాఖలు అన్ని శాఖలు కాదయా తైతిరియ శాఖ లేకపోతే ఆ మంత్రం ఉన్నటువంటి అలాంటి మంత్రం ఉన్నటువంటి ఇంకో శాఖ అందులో ఏమిటయ్యా దాని విశేషత ఏమిటయ్యా ఇంత తైతిరి కూడా సన్నిహిత ఉందయా ఇది ఎనభై రెండు పన్నాలు ఎనభై రెండు పన్నాల్లోనూ సంహితాభాగం చాలా శ్రేష్టమయ్యా అన్నారు ఏమిటి దాని విశిష్టత ఆహా ఆ ఎనభై రెండు పన్నాల్లోనూ సంహితలో నలభై నాలుగు పన్నాలు ఉన్నాయి మిగతాని కలిపి ముప్పైంది ఈ నలభై నాలుగు అందులో ఒకటి ఇంపార్టెంట్ ఏదో ఉందిలే ఏమిటయ్యా ఈ సంహిత ఏడు కాండలయ్యా ఏడు కాండల్లోనూ దాని సెంట్రల్ కాండ ఒకటి ఉంది ఏదవుతుంది నాలుగోది అవుతుంది ఈ నాలుగో కాండ గొప్పదయ్యా ఎందుకు గొప్పదయ్యా అది చెప్తానయ్యా కంగారు వాడుకు ఈ నాలుగు కాండల్లోనూ కూడా అందులో ఏడు పన్నాలు ఉన్నాయి ఈ నాలుగో కండలు అందులో మళ్ళీ ఐదో పన్నం అది నమ్మకం అంటారయ్యా అందులో కూడా పదకొండు అనువాకాలు ఉన్నాయి పదకొండు పేరాలు లాంటివి అందులో కూడా మళ్ళీ ఒక పేరా ఏంటంటే ఈ నమశమాయ మంత్రమయ్యా దాంతో ఉన్నటువంటిది ఆ మంత్రం ఆ అనువాకంలో ఆ పేరాలో అక్కడ నమశివాయ మంత్రం ఉందయ్యా ఆ నమశివాయ మనకి తారక మంత్రం పరమాత్మ సాక్షాత్తు మనకి పంచాక్షరి అక్కడ పెట్టినటువంటి మంత్రం ఆ పంచాక్షరి అక్కడి నుంచి ప్రకాశిస్తుంటే నమస్తోమాయ మొత్తం పేర అంతా ప్రకాశిస్తుంది నమస్తోమాయ అక్కడి నుంచి ప్రకాశిస్తుంటే మొత్తం నమకం అంతా ప్రకాశిస్తుంది నమకం ప్రకాశిస్తుంటే మొత్తం నాలుగో కాండ అంతా ప్రకాశిస్తుంది నాలుగో కాండ ప్రకాశిస్తుంటే సంహిత మొత్తం అంత సంహిత అంతా ప్రకాశిస్తుంది సంహిత ప్రకాశిస్తుందని ఎదురువేదం ఆ అంకేత మొత్తం అన్ని వేదాల్లో కూడా ఎదుర్వేదం అందులో ఈ భాగం చాలా ప్రసిద్ధయ్యా అని చెప్పుకుంటూ వస్తారు అటువంటి పంచాక్షరి ఉన్న చోటే పంచాక్షరి జపం ఉంటే అక్కడే దాని ముందరే ఇంకొక పదం పదవి వాడేడండి నమశివాయ చాలా గొప్పవాడు అద్దరు అర్థమే తీసుకున్నాం లౌకికంగా తీసుకుందాం అండి నమశివా శివుడికి నమస్కారం ఏమైంది మనకి అలా అంటేను అలా కాకుండా దాని అక్కడేమో చూడండి నమస్తారాయ అన్నావు అండి నువ్వు తరింపజేసేవాడా అని అంటుంటే అంటే వాడా నువ్వు తరింపజేసేవాడు అన్నా అంటే నన్ను నువ్వు తరింపజేయని భావం కూడా వచ్చేస్తున్నాను అక్కడ అంచేత నమశివాయ మంత్రానికి ఎంత పవిత్రత ఎంత అత్యంత ప్రాశస్యం దాని మించి ఇంకో వర్ణం లేదు అసలు దానికి అటువంటి దాని పక్కనే ఉండేటటువంటి ఒక వాక్యం ఏంటంటే నమస్తారాయ ఆ నమస్తారాయ నమస్తారాయన తారహ ఉంది కదండి ఈ తారహ సగ్గ దానికి చతుర్థి భక్తి రామ రామాయ తారహ తారాయ నమః చతుర్థి వస్తుంది నమస్కారం వచ్చినప్పుడు చతుర్థి ఏక వచ్చిన చతుర్థి వస్తుంది చెప్పున్నాం కదండి నమస్తారాయ అదన్నమాట ఆ రకంగా ఇక్కడ మనకి ఇంకోటి అందులో మనకి ఏంటంటే మన తారక మంత్రం ఉపదేశిస్తాడు కాశీలో కాశీవాసం చేసేటటువంటి వాళ్ళకి మొన్న మనకి కిందటి సంస్కృతం క్లాసు ఒక ఆయన వచ్చారు ఆయన ఎక్కడ కాశీవాసి అని రాసుకుంటున్నారు ఆయన పది సంవత్సరాల నుంచి అక్కడే ఉంటున్నట్టండి ఆయన శ్రీకాకుళం ఆయన ఒరిజినల్ గాను అక్కడే ఉండి ఉండిపోతున్నారు ఆయన విజయనగరం అలాగ ఎంతమందో ఉన్నటువంటి మహానుభావులు నిత్యం కూడా అంత్యకాలంలో పరమేశ్వరుడు కాశీలో కనుక శరీర త్యాగం చేసేటటువంటి వాళ్ళకి అక్కడ పక్కన ఉండి తారక మంత్రాన్ని ఉపదేశించారు తారక మంత్రులు ఏంట మళ్ళీ రామమంత్రం అవుతుంది అది మంత్రం మళ్ళీ తారక మంత్రం అంటారని చెప్తారు ఇలాగా అత్యద్భుతమైనటువంటి అర్థం సారంతో గుడినటువంటి పదం ఏంటంటే అశోకస్తారణస్తారహ తారహ అనే పదం ఉండేది తర్వాత ఇంకా నెక్స్ట్ ఏమిటంటే శూర దానికి వెళదామండి ఈ శోర అంటే ఏమిటంటే విక్రమణాత్ షోర అంటే యుద్ధంలో మహా విక్రమంతో పరాక్రమంతో యుద్ధం చేసేటటువంటి వాడిని వాడు శూరుడు అంటారు అయితే గుర్తుపెట్టుకోండి ఇంకోసారి ఎప్పుడు ఇప్పుడు చెప్తాను ఇందులోనే వస్తుంది మనకి వీరహ అనే పదం కూడా వస్తుందండి దాన వీర శోరక చెప్పుకుంటూ ఉంటాం కదా ఈ ఈ శూరహ అనే పదానికి విక్రమణము క్రమణము అంటే ఏం చెప్పుకున్నాం అండి మనం త్రివిక్రమ ఇక్కడ లాస్ట్ వీకే చెప్పుకున్నాం విక్రమం క్రమం అంటే అడుగు అని అడుగు వేయుట ఒక అర్థం ఏంటంటే క్రమం అంటే అడుగు వేయుట ఒక అర్థం అండి అంచేత చేత విక్రమము క్రమం అంటే అడుగు వేయడ విక్రమము విశేషంగా అడుగు వేయడు అంటే పెద్ద పెద్ద అడుగులు వేసేవాడు పెద్ద పెద్ద అంగలు వేసేవాడు అలా త్రివిక్రముడు మూడు అంగలు వేసాడైనా మూడు అడుగులు వేసాడు పెద్ద పెద్దవి ఇలాగా ఒక అర్థంతో చెప్తారండి ఈ అడుగు వేయడం ఏంటంటే ఇక్కడ విక్రమం మాట మామూలుగా అంటే యుద్ధ రంగంలో ఒకే చోట ఉండడం కాకుండా ఎన్నో కొన్ని వందల మంది మీద పడిపోతున్నా కానీ తాను అడుగు కదపకుండా యుద్ధం చేసేటటువంటి స్థానంలో ఉండేటప్పుడు వాడు విక్రమిస్తున్నాడు వాడు పరాక్రమంతు చెబుతుంటారు అసలు పరాక్రమం అనే మాట ఏంటంటే అసలు దానికి సంధి ఉంది అందులో పరా ప్లస్ ఆక్రమణం పరాక్రమణం పరాక్రమము కూడా ఆక్రమము పరులను ఆక్రమించడం అంటే ఇతను వాళ్ల మీద పడిపోవడం పరాక్రమం అంటే మా కత్తి అటు ఇడిచిప్పాడు ఇప్పాడు కాదండి పరాక్రమం అంటే అవతల వాళ్ళని ఓడించుటా అని అర్థం వచ్చేస్తుంది అవతల వాళ్ళని వాళ్ళ మీద ఆక్రమించి అంటే వాళ్ళ మీద దండయాత్ర చేసి వాళ్ళు ఓడించుకోవడం అదంతా కలిసి పరాక్రమం అలాగే విక్రమం అనే మాట వస్తుందండి ఆ మాట ఎవరికి వస్తుందండి అంటే ఇంక ఈ యుద్ధరంగంలో శ్రీ మహావిష్ణువు యుద్ధరంగంలో పెడితే ఇంకా శత్రుడు ఇంకా చూ వెళ్ళి ఈయన చూసిన తాకి వాళ్ళకి చేయలేరు ఇంకా విక్రమనాథ్ షోరహ ఇంకా అర్జునుడు యుద్ధం చేస్తుంటే ఈయన సారథ్యం చేస్తుంటేనే కృష్ణార్జును చూడలేకపోయారు చివరి వాళ్ళు ఏమైందంటే అర్జునుడు శ్రీకృష్ణుడు ఎలా రథం నడిపిస్తాడు అర్జునుడు ఎలా వాన చూస్తూ కూర్చున్నట్టండి మిగతా వాళ్ళందరూ కూడా వాళ్ళు యుద్ధం చేయదు యుద్ధం చేయడం కోసం పెట్టబడ్డారు వాళ్ళు సైనికులు శత్రు సైనికులు వాళ్ళు దూరంగా పారిపోయి అక్కడ నుంచి ఏం చేస్తున్నారంటే కౌరవుల నుంచి కానీ వాళ్ళు యుద్ధం చేయట్లేదు వాళ్ళు వీళ్ళిద్దరిని చూస్తున్నారండి అంటే వీళ్ళు చేసేటండి ఆ యుద్ధ నైపుణ్యం ఎలా ఎక్కడైనా విరాట పర్వంలో కూడా వర్ణిస్తాడండి విరాట పర్వంలో భారతంలో రాస్తాడు అక్కడ మొత్తం అర్జునుడు అంతలా విక్రమిస్తూ ఉంటే పారిపోయారు కొంతమంది దుర్యోధనుడిని భీష్మచార అందరిని వదిలేసి పారిపోయారు ఇటుపక్క పారిపో దారి తిన్న చూసి మనం అస్తినాపురం వైపు పారిపోదామా లేదా నగరం అదేం కానీ ముందు ప్రాణాలతో పారిపో ఏదో పక్కకి బాణానికి అందరం అందరం దూరంలో వెళ్ళిపో లేదా దాంకో ఎక్కడొక్కడ అలా పారిపోయారండి అందరినీ చిత్త కొట్టేశాడు ఆవుల్ని విడిపించేసాడు ఆవులు ముందర వెళ్ళిపోయి విరాట్ నగరం వైపుకి మెల్లగా ఆఖరి వాళ్ళందరూ కూడా సమ్మోహనాశనం వేశాడు దూరంగా వెళ్ళి వెళ్ళొస్తా అని చెప్పి అప్పుడు అర్జునుడు ఉత్తర కుమారుడు మెలగ రథం మీద వెనక్కి వెళుతుంటే ఇంకా జమ్మి చెట్టు దగ్గర వెళ్ళాలి మళ్ళీ ఆ అక్కడ పెట్టాలి ఈ మధ్యలో ఈ పారిపోయినటువంటి సైనికులందరూ ఎదురు పడ్డారు అండి అర్జునుడికి వాళ్ళు అన్నట్టు స్వామి మమ్మల్ని చంపకనట్టే మిమ్మల్ని చంపనయా మీతో నాకేం పని అయింది అప్పుడు వాళ్ళు అన్న స్వామి ఏమిటి యుద్ధం అవసరం ఇలా కూడా యుద్ధం చేయిచ్చా మాకు తెలీదు మేము యుద్ధం చేయడం మానేసి అసలు చూడడానికి చేసి ప్రత్యేకంగా ఈవేళ ఏదో మ్యూజియం వచ్చినట్టు జూకి వచ్చినట్టు చూస్తున్నాం తప్ప ఏమిటి పరాక్రమం ఏమిటో అసలా అని అక్కడ వర్ణిస్తారండి అల్లా యుద్ధం చేసేటటువంటి వాళ్ళని వాళ్ళని విక్రమణము అని అంటారు అందుకోసం చెప్తాను సూర్యుడు అంటే వాడు విక్రమణాత్ షోరహ అయితే ఇక్కడ షోర వెంటనే తర్వాత శౌరిహి శౌరిహి అనే పదం చూసిన ఇక్కడ చక్కని పదవి ఇచ్చారండి వసుదేవుడికి ఇంకో పేరుందిటండి శోర అని పేరుంది సూర్యుని యొక్క కొడుకి శౌరి అవుతాడు దశరథుని యొక్క కొడుకు ఎలా అయితే అవుతాడో ఇక్కడ చెప్తున్నాడండి శౌరస్య అపత్యం అంటే వసుదేవస్య సుత తర్వాత చూస్తారండి ఇక్కడ షౌరి అంటే ఇక్కడ చూడండి ఇక ఆఖరి వాక్యం మనం చూసుకుంటే ఇక శూరస్య అపత్యం మామూలుగా ఎప్పుడు ఇది తద్ధితాలు అంటారండి తద్దితం సంస్కృతంలో అంటే ఏంటంటే మనకి కంప్యూటర్లో అయితే ఆబ్జెక్టివ్ ఓరియండ్ ప్రోగ్రాంలో హెరిటేజ్ కింద వంద దాని పదం ఉంది కరెక్ట్ స్పందించట్లేదు నాకు మూర్తిగారి ఏంటిది పదం ఏంటిది హెరిటేజ్ ఇన్హెరిటెన్స్ కరెక్ట్ ఆ ఇన్హెరిటెన్స్ అని ఏదైతే అంటామో ఆ ఇన్హెరిటెన్స్ అంటే ఏంటంటే పూర్వం వాళ్ళకి ఏ లక్షణాలు ఉన్నాయో ఆ లక్షణాలు మళ్ళీ తర్వాత వాళ్ళు కూడా ఉంటాయని చెప్పడానికి దాశరథి అన్నారు దశరథుడికి ఏ ప్రధానమైనటువంటి లక్షణాలు ఉన్నాయో అవి శ్రీరాముడు కూడా ఉన్నాయి లేదా లక్ష్మణుడు కూడా ఉన్నాయని చెప్పడానికి దాశరథి అంటారండి అలాగే అలాంటప్పుడు ఆ పదాన్ని ఏమిటంటే తద్దితము అని పేరు దాని పేరు అది ఒకటి కీ వ్యాకరణంలో వస్తుంది ఇక్కడ దానికి వ్యుత్పత్తి ఎలాగంటే దశరథస్య అపత్యం పుమాన్ దాశరథి అపత్యం అంటే సంతానం అది మగవాడు కావచ్చు స్త్రీ కావచ్చు ఇప్పుడు జనకస్య అపత్యం జానకీ అవుతుంది అక్కడ స్త్రీ అవుతుందండి అక్కడ పుమాన మగభయ ఆడపిల్ల అది కూడా చెప్పాలి జనకస్య అపత్యం స్త్రీ అని చెప్పాలండి అప్పుడు జానకీ అవుతుంది ఇక్కడ శూరస్య అపత్యం పుమాన్ వసుదేవస్య స్వత అతను మనకేమవుతాడంటే వాసుదేవ అంటే శౌరి ఆ మాట ఇక్కడ చెప్తారండి శౌరి శౌర శౌర్యనేశ్వర ఈ జనేశ్వర అనే మాటకి జనానాం జంతువునాం ఈశ్వర జనేశ్వర చాలా సింపుల్గా తేల్చేశారండి జనువులు అంటే వీడంతా కూడా జంతువులను రహేశారండి శంకరాచార్య గారు అంటే జంతువు అంటే అర్థం ఏంటంటే జీవులు అని అర్థం మామూలుగా జంతువులు అంటే యానిమల్స్ అనే యానిమల్స్ అంటే వేరాల్ సోషల్ యానిమల్స్ అని చిన్నప్పుడు చదువుకునేవాడు అనుకోండి ఇక్కడ జనానాం అంటే జంతువునాం అంటే జీవులందరికీ కూడా ఈశ్వర ప్రభు నియామకుడు కనుక ఇది జనేశ్వర అని పేరుంది ఆ తర్వాత నెక్స్ట్ చౌర చౌరడ్డి అనే అనుకూలశ్చావర్త అనుకూల అనుకూలత్వం ఉంది అండి ఈయనకి ఈయన పేరే అనుకూల అంటే పాజిటివ్ పర్సన్ ఏది వెళ్ళండి ఆయన పేరే ఆయన అదో పేరు పెట్టేసినాడు పాజిటివ్ దేనికి ఏం కావాల్సింది అది నేను ఇస్తాను కదా అన్నట్టుగా ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఆత్మత్వేన హి సర్వేషాం అనుకూల నహి స్వస్మిన్ ప్రాతుకూల్యం స్వయం ఆచరతి ఈయన అందరికీ అనుకూరుడనే మాట ఎలా కుదురుతున్నాయా రాక్షసులు ఉన్నారు వాళ్ళకి వ్యతిరేకే కదా వాళ్ళకి ప్రతికూలదే అవ్వాలి కదా కాదయ్యా ఎలాగంటే ప్రతి వాడిలోనూ ఒక ప్రాణం ఉంది కదా రాక్షసులు కానీ దేవతలు కానీ దానవులు కానీ యక్షులు కానీ కిన్నెలు కానీ కెంపులు కానీ ఎవరైనా వాళ్ళకు ప్రాణం ఉంది వాడిలో కూడా ఒక జీవాత్మ ఉంది ఈయన తత్సృష్ట తేవాను ప్రవేశదు సృష్టి అంతనే చేసి అందులో ఈయన ప్రవేశించాడు అన్నప్పుడు ఓ దేవతల యొక్క గర్భాలలోనే ప్రవేశించాడు దేవతల యొక్క శరీరాన్ని ప్రవేశించాడు లేకపోతే మిగతా కొంతమంది పక్షులు దాంట్లోనే ప్రవేశించాడు వీళ్ళ దాంట్లో ప్రవేశించలేదు అలాంటి ఎక్సెప్షన్ ఎక్కడైనా వాక్యం ఉందా ఎక్కడా లేదు సర్వత్రా ఎంతమంది జీవులను అయితే సృష్టించాడు ఎన్ని నిర్జీవులను సృష్టించాడు అన్నింటిలోనూ కూడా ఆయన ఆత్మత్వేన సర్వేషాం ఈయన పాట అన్నింటిలో ఆత్మ లోపల ఈయనే ఉంటాడు నాలో ఉన్నటువంటి ఆత్మ ఆయనే అయినప్పుడు ఆయన డెఫినెట్గా నాకు నేను అనుకూలనే అవుతాను నాకంటే నేనెవరు ఆయనే కనుక ఆయనకి ఆయనే అనుకూలతని అది ఒక అర్థం అంటే అంటే అందరికీ కూడా ఆయన అనుకూ ఆనుకూల్యత ఎలా సిద్ధిస్తుంది బహి శరీరాన్ని బయటగా వస్తే మీకు ప్రతికూలత కనిపించవచ్చు వాడే ఆయనే లోపలకి కూర్చుంటే ఇంకా ఆయనే వాడైపోయాడు ఇక్కడ జీవుడిగా భావించిన సేపును అంటే వాడి వ్యతిరేకత అనేది ఉండదు ఇంకొకటి చెప్తున్నారు ఇక్కడ నహి స్వస్మిన్ ప్రాతికూల్యం స్వయం ఎవడైనా తనకి తాను శత్రుత్వాన్ని పెట్టుకుంటాడా ఎవడైనా తనకి తాను స్వస్మిన్ ప్రాతికూల్యం తన ఎందు ప్రతికూలతని స్వయం న నా ఇక్కడ పట్టండి స్వయం న ఆచరతి తనకు తాను ఎవడు అపకారము చేసుకోడు బుద్ధి ఉన్నటువంటి వాడు ఇంద్రియారు లోబడిపోయి చెయ్యకూడని పనులు చేస్తూ వాటి వల్ల ప్రమాదం ఉందని తెలిసిన ఆ క్షణంలో లొంగిపోయాడు వాడు కానీ సామాన్య ఎవడు కూడా అటువంటి పనులు చేసుకోడు అందుచేత ఈయన అందరికీ తనకి అనుకూలుడే సర్వాత్మన సర్వత్రా వ్యాపించి ఉండడం చేత అందరికీ అనుకూలుడే అంచేది అనుకూల ఇక్కడ ఆ మాట అస్తార వచ్చేస్తుంది అశోకస్తౌర్యనేశ్వర అనుకూల తర్వాత నెక్స్ట్ పదం శతావర్త శవర్త అంటే ఏంటంటే ధర్మరాణాయ శతం ఆవర్తనాని ప్రాదుర్భవా అస ఇది శతవర్త ధర్మత్రణాయ యదా యదాహి ధర్మస్య గ్లానిర్భవతి భారత అని చెప్తున్నాడు అండి ఎప్పుడెప్పుడు ధర్మానికి గ్లాని కలుగుతుందో అప్పుడప్పుడు నేను జన్మ ఎత్తుతూనే ఉంటాను అభ్యుత్నం ధర్మస్య తద ఆత్మానం సృజామి ఈయన్ని పుట్టించడానికి మళ్ళీ తల్లిదండ్రులు ఎవరికి అవక్కలేదు ఆత్మానం సృజ నన్ను నేనే సృజించాను అంతే తిని ఆత్మయో నిశ్స్య ఏం జాత మన విష్ణు శాస్త్రంలో చివరికి వస్తుందండి తనకి తానే కారకుడు అవుతాడు పుట్టడానికి అలాగా ఈయన ఎలా ఎన్నిసార్లు పుట్టాడయ్యా ఎన్నిసార్లు పుట్టి ఉంటాడు ఎన్నిసార్లు పుడుతూ ఉంటాడు ఎన్నిసార్లుగా పుడతాడు పుట్టబోతాడు ధర్మత్రానాయ శతం ఆవర్తనానే ప్రాదుర్భవ అస్యా ఈయన ధర్మాన్ని రక్షించడానికి ఎన్ని రూపాల్లో వందలాది సార్లు ఆవర్తనం అంటే రౌండ్స్ ఇస్తుండవు ఎన్ని రౌండ్స్ ఇస్తాడు శతం శతం అంటే దానికి భాషలు రాస్తారండి శత అంటే వే వందలాది జన్మలను ఎత్తేటండి ఈయన వందలాది శతం అంటే ఏక శతం ఒక వంద అనుకోకండి అస్య ఈయన అటువంటి ప్రాదుర్భావం అంటే ఆయుర్భావం అంటే మనకి అవతారాలు ఎత్తుతుంటాం ఎన్ని అవతారాలు ఎత్తుంటాయా చాలా అవతారాలు లెక్క పెట్టలేము వందలాది అవతారాలు అందుచేత ఆయనకి ఏమైనా పేరు అంటే శతావర్త అని ఆ పేరు ఒకటండి ఆ రకంగా వస్తుంది ఇంతే కాదయ్యా ఇంకా ఉన్నాయి శతావర్త యద్వా నాడీశతే ప్రాణరూపేణ వర్తతే ఇది వా వా అంటే ఆల్టర్నేటివ్ ఆర్ ఓఆర్ఆర్ అని అర్థం నాడీ శరీర ఇప్పుడు శరీరం మంది లోపల నాడులు ఉన్నాయి ఎన్ని నాడులు ఉన్నాయి శరీరంలో అనేట కొన్ని వేలాది లక్షలాది మీకు క్యాపిటల్ సైజులో కూడా వెళ్ళిపోతుంటాయి అటువంటి లక్షలాది నాడులన్నీ శరీరంలో ఉంటే వాటన్నిట్లోనే అది అన్ని వర్క్ చేస్తున్నాయి కనుక మనం ఇక్కడ కూర్చుని అసలు చెప్పుకోగలుగుతున్నాం వినగలుగుతున్నాం కొన్ని డెడ్ అయ్యే అవుతూనే ఉంటాయి కొన్ని డెడ్ అయిపోతాయి వీటి అంటే అక్కడ ప్రాణశక్తి అందులో భాగంలో లోపించింది అనమాట అదే లేకపోతే మనకి హెమరేజ్ బ్రెయిన్ హెమరేజ్ జరుగుతూ ఉంటాయి అక్కడ జరిగి హెమరేజ్ జరిగి ఓ నాడి తెగిపోయింది ఓ నాడి పగిలిపోయింది అక్కడ అలా కాకుండా అన్ని యథాస్థానంలో యథా నిర్దిష్టము ఎలా నిర్దేశించబడి ఉన్నాయో ఆ రకంగా ప్రవర్తి అవి ప్రవర్తిస్తున్నాయి అనుకోండి ఎలా ఎందుకు కారణం ఏంటంటే వాటిలో ప్రాణశక్తి ఇంకా నిలబడి ఉందన్నమాట ఆ మాట చెప్తున్నా అండి నాడీశతే అంటే వందలాది నాడులలో ప్రాణరూపేణ వర్తతే ప్రాణరూపంలో ఆయన ప్రవర్తిస్తూ ఉంటాడయ్యా అందుచేత ఆయన ఇక్కడ ఆయన శతావర్త శతం అంటే ఇక్కడ నాడీ శతంలో ప్రవర్తిస్తూ ఉంటాడు అంటే వందలాది నాడుల్లో ఆయన ఉంటూ ఉంటాడు రూపంలో ఉంటూ ఉంటాడు అలా చెప్పినా శతావర్త అనే పద్మ వస్తుంది తర్వాత అనుకూల శతావర్త పద్మి నివేక్షణ పద్మి అంటే పద్మము కలవాడు ఎక్కడ పద్మహస్ పద్మ హస్తే విద్యతే ఇది పద్మి అంటే పద్మము చేతిలో ఉన్నటువంటి వాడు అంటే శ్రీ మహావిష్ణువు లీల హేళగాను లీలగానో అయినప్పుడు పద్మం చేతులు పట్టుకోవడం ఉంటుంది ఎప్పుడు ఆయుధాలు పట్టు కూర్చోండి ఇంటో కూర్చున్నప్పుడు కూడాను భోజనం చేసేప్పుడు లేదా పదహారం చేసేవాడు నైవేద్యం చేసేప్పుడు మనందరం నైవేద్యాలు పెడుతుంటే ఆయన పాపం తినడానికి ధనుసు పట్టుకుని కత్తి పెట్టుకుని నందకి పట్టుకుని కూర్చుంటే ఎలా తింటాడు పాప ఆయన అందుచేత అలాంటి కాసేపు తినడం అయిపోయిన తర్వాత ఆరగించిన తర్వాత ఆయన విలాసంగా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఈ పద్మాలతోటి ఉంటూ ఉండొచ్చు అందుచేత పద్మం హస్తములో ఉన్నటువంటి వాడు కనుక పద్మి ధనము ఉన్నటువంటి వాడు ధని అలా ఎలా చెప్పుకుంటాము గుణ గుణములు కలిగినటువంటి వాడు గుణి అలాగే పద్మము చేతిలో ఉన్నటువంటి వాడు కనుక పద్మి పద్మి నిభేక్షణ తర్వాత నిభే ఏక్షణే పద్మ నిభే ఏక్షణే దృశౌ అస్య ఇది పద్మ నిభేక్షణ ఇక్కడ పద్మనిభే ఈక్షణే పద్మముల వంటి ఈక్షణములు అంటే కళ్ళు ఈక్షణం అంటే కన్ను పద్మముల వంటి కన్నులు దృశవు అంటే కన్ను దృక్కులు అస్య ఇది పద్మనిభేక్షణ అంటే పద్మని అంటే పద్మనిభేక్షణ అని పేరు వస్తుందని చెప్పారండి కిందటి వారం నాడు నేను ఒక మాట అన్నాను దృక్కు అనే పదం మీద మనకు వచ్చినప్పుడు స్కంధ స్కందనే పదం దగ్గర మంచి శ్లోకం రాశారు శంకరాచార్య ఇప్పుడు ఈ పదం చూసి జ్ఞాపకం వచ్చింది ఈ దృక్ స్కంధ మనకి కిందటి శ్లోకంలో జరిగిందండి అది స్కంద స్కందోధుర్యో వరదో వాయువ చెప్పున కదా దృషి స్కందమూర్తి మూర్తి స్కంద కీర్తి ముఖే మే పవిత్రం సదా తచ్చరిత్రం తస్య భృత్యం వపుస్త భృత్యం గుహే మమాశేష భావా అని చెప్తూ అందులో వర్ణిస్తారండి స్కందుణ్ణి కుమారస్వామిని అక్కడ దృషి స్కంద అంటే ఎలా ఉండే భక్తి ఎలా ఉండాలో మన ఇంద్రియాలు ఏమేం చేస్తూ ఉండాలో అని మన కోసం అది కుమారస్వామికే కాదు ఏ స్వామిని మనం అర్చన చేస్తున్నా కానీ మనం ఎలా ప్రవర్తించాలి అని మనకి నిర్దేశించాలని చెప్పింది దృషి స్కంద మూర్తి నా కళ్ళలో ఎప్పుడూ కుమారస్వామి కనిపిస్తూ ఉండుగాక దృషి స్కందమూర్తి ఆ స్కందుని యొక్క ఆకారం కనిపిస్తూ ఉండాలి కళ్ళకి ఆకారం కనిపిస్తుంది కనుక దృషి స్కందమూర్తి మరి చెవులు ఏం చేస్తాయి శ్రుతో స్కంద కీర్తి నా చెవుల్లో ఆ స్కందుని యొక్క కీర్తి నాకు ఎప్పుడూ వాక్యాలు వినిపిస్తూ ఉండాలి నాకు ఆగాధలే వింటూ ఉండాలి ఎవరి దగ్గర వెళ్ళాలంటే ఇలాంటి మాటలు మాట్లాడుకుంటూ వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి శ్రోతో స్కంద కీర్తి మరి నోరు ఏం చేస్తారు ముఖేత దృష్స్కంద మూర్తి శ్రోతో స్కంద ముఖే మే పవిత్రం సదాత చరిత్రం ఎప్పుడు నా ముఖం ముఖం అంటే నోరు నోట్లో ఇప్పుడు కూడా ఆయన నామస్మరణే నిత్యం జరుగుతూ ఉండుగాక ఇటువంటిది పవిత్రమైన ఒకేమే పవిత్రం సదా తచ్చరిత్రం ఆయన చరిత్ర ఆయన పద్యాల రూపంలో కానీ పాటల రూపంలో కానీ అనేక రకాల రూపంలో నోరు ఎన్ని రకాలుగా జిఫ్ చేయగలదు అన్ని రకాలుగా ఆయన స్మరిస్తూ ఉండుగాక మరి కాడు చేతులు ఏం చేస్తుంటాయి కరేతస్య తస్య ఈ చేతులన్నీ కూడా ఆయనకు సంబంధించిన పనులు చేస్తూ ఉండుగాక ఏమిటి ఆయన పనులు ఓ పువ్వులు కోసుకురావడం లేదా పూజ చేస్తూ ఉండడం లేదా మహానుభావులు పాదసేవ చేసుకుంటూ ఉండం ఎక్కడ దేవాలయం మళ్ళీ స్కందం దేవాలయానికి పెడుతూ ఇల్లాగా ఈ పాద అంటే మనకి హస్తాలు ఎవరిని చెరే తస్య భృత్యం మరి మిగతా ఈ శరీరం చాలా ఉన్నాయి ఇంకా శరీరంలో చాలా బాగా వాటిగా అవన్నీ అవి ఎప్పుడు కూడా వపుస్తస్య భృత్యం ఈ శరీరం ఆయనకి సేవకుడయ్యా భృత్యుడయ్యాడమ్మ బ్రహ్మోత్సవాలు వస్తున్నాయి చేయి మొత్తం కూడా కరెంటు పోర్సు పాత చేయి కాళ్ళు చేతులు ఉన్నాయి తెలుగు స్తంభాలు మోసూరా బలం ఉంది కదా ఇల్లాగా ఆయనకి సంబంధించిన పనులే చేస్తారు మరి ఇవన్నీ కాకుండా ఇంకోటి ఉందయో ఇవన్నీ కూడా బయట ఉన్నటువంటి పార్ట్లు వడిలో పెరిఫరల్స్ మరి లోపల ఉన్న మనస్సు గుహే సంతులీన మమాశేష భావా గుహే గుహుడు అంటే గుహుడు అనే అర్థం ఏంటంటే స్కందులు అని అర్థం అండి కుమారస్వామి అర్థం గుహ పదానికి గుహం కాదు గుహ గుహే గుహే సంత నా మనస్సు నా భావాలన్నీ కూడా నిత్యము ఆయన యొక్క ఆలోచనలతోటే నిండిపోయి ఉండుగాక అని చెప్పి కింద ద్వారా అన్నా మాట పొడి దృశ్యో అనే పదం వచ్చేటప్పుడు ఏంటి నేను జ్ఞాపకం పద్మనిభే ఈక్షణే దృశౌ అస్య ఇది పద్మనిభేక్షణ ఈయన కళ్ళు శ్రీ మహావిష్ణువు యొక్క పద్మాల్లో ఉంటాయంటే పద్మాల్లో ఉంటాయట ఇది సామాన్యం ఏంటంటే అండి సామాన్యం కొంతమందికి కొండ గుర్తులు ఉండిపోతాయి ఆ మనిషి గుర్తుపట్టాలి ఎన్ని వేల మందిలో ఉన్నా కానీ కొన్ని కొండ గుర్తులు ఉండిపోతుంటాయి వాళ్ళ పొడుగు అనుకోండి సామాన్య అందరూ ఫైవ్ ఫీట్ ఫైవ్ సిక్స్ అంతా ఉన్న అనుకోండి వాళ్ళు సిక్స్ ఫీటర్ ఉన్న అనుకోండి మిగతా అందరూ రిలేటివ్గా స్టార్టర్ అయినప్పుడు అతను చూసేవాడు ఆకారం చూసా మనవాడే అని చెప్పే అలాగా శ్రీకృష్ణుని కానీ శ్రీరాముని కానీ చెప్పండి కళ్ళు కను చూస్తే చాలుటండి చెప్పేసి అండి ఇది శ్రీరాముడు లక్షణాలే అది ప్రత్యేకించి పద్మనేత్రుడు అండి శ్రీరాముడు ఎన్నిసార్లు వర్ణిస్తారు అలాగే కృష్ణుడు నల్లని నల్లనివాడు అదే శ్రీకృష్ణుడు నల్లనివాడు పద్మనయనంబులవాడు బడి అక్కడ ఈ పద్మనయనబులవాడు అని చెప్పడా పద్మనివేక్షణ ఇలా జరుగుతుంది ఈవేళ ఇంతవరకు మనం ఇక్కడ చెప్పుకొని ప్రస్తుతం ఈ కాలాంశాన్ని ఇక్కడ ఆపుదామండి